कलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं श्रुति स्मृति पुराणानां आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं अज्ञानां जाह्नवी तीर्थं विद्या तीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये వాగర్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పార్వతీపరమేశర సూక్తి సమగ్రయొనస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోధ్వపుణమన్మకటం సునాసం మందస్మితమకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మనిసన్నిధత్ విమపట కమలట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం ताम वनरयूथ मुख्यमं श्रीरामदूत शिसा नमा आपदापर्ता दातापा लोकाभिराम श्रीराम भूयो भूयो नमा हरि ओ परमेश्वरस्वेण सभ नमस्कार शुंगेरीपीठं ఈ మాట వినేటప్పటికీ సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి వ్యక్తుల అందరిలో కూడా వస్తాయి సాక్షాత్ పరమశివుడైనటువంటి లోకేశ్వరుడు జగద్గురువుగా శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతరించి భారతదేశాన్నంతటినీ కూడా ఒక యజ్ఞభూమిగా భావన చేసి అవైదికమైన వాదనలు మళ్ళీ మళ్ళీ ఈ దేశంలో ప్రవేశించకూడదనే పవిత్రమైన ఉద్దేశ్యంతో నాలుగు పీఠములను నాలుగు దిక్కుల స్థాపించారు అందులో తూర్పున జగన్నాథ్లో గోవర్ధన పీఠము పడమర ద్వారకలో కాళికా పీఠము ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతి పీఠము దక్షిణమున శృంగగిరిలో శారదా పీఠము ఈ దక్షిణాన స్థాపింపబడినటువంటి శృంగేరి పీఠం చాలా చాలా గొప్ప వైభవం కలిగినటువంటి పీఠం దానికి ప్రధానమైన కారణం మూడు అని చెప్పబడుతుంది మూడు కారణముల చేత శృంగేరి పీఠం అంత వైభవాన్ని సంతరించుకుంది అని పెద్దల వాక్కు ఒకటి ప్రాదేశికమైన పవిత్రత తుంగానది తీరంలో ఉండడం సహ్యాద్రి పర్వత పంక్తుల చేత పరివేష్టింపబడి ఉండడం పరమ పవిత్రమైనటువంటి పోక కొబ్బరి మొదలైన అనేక వృక్షముల చేత ప్రకాశిస్తూ ఉండడం నేను గతంలో శంకర భగవత్పాదుల మీద ప్రవచనం చేసినప్పుడు చెప్పాను ప్రపంచంలోనే అతి అరుదైన అపురూపమైనటువంటి లతలు మొక్కలు ఓషధులు వృక్షములు శృంగేరిలో ప్రకాశిస్తూ ఉంటాయి అంత గొప్ప గొప్ప వృక్షములతో ఉంటుంది గంగా స్నానం పానం అని ఆర్యోక్తి గంగానది స్నానం ఎంత గొప్పదో తుంగానది నీరు త్రాగటం అంత గొప్పది అని అటువంటి తుంగానది ప్రవహిస్తూ ఉండడం పరమ ప్రశాంతమైనటువంటి వాతావరణం చుట్టూ ఎటు చూసిన పర్వత పంక్తులు పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అది శృంగేరికి ప్రాదేశికంగా చూస్తే ఉండేటటువంటి వైభవం ఇక రెండవది భగవత్ సంబంధమైన వైభవం పరమ భాగవతోత్తములైన వారు భగవంతుణ్ణి ఈ రూపంతో ఇక్కడ నువ్వు విలిసి మమ్మల్ని కటాక్షించాలి అని ప్రార్థన చేస్తే తమని నమ్ముకున్న భాగవతుల మాట కాదనలేక భగవంతుడు ఒక రూపాన్ని ధరించి వాళ్ళు కోరుకున్న రీతిలో ఆయా ప్రాంతముల ఎందు విలిశాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయిచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటారు ఆయనని నమ్ముకుని ఆయన ఉన్నాడు అని ఆయన సంతోషించడం కోసమే తాము ఏది చేసినా చెయ్యాలన్న పవిత్ర ఉద్దేశ్యంతో కర్తవ్యత నిర్వహణ చేసేటటువంటి పరమ భాగవతోత్తములైన వారు అంతటా పరివ్యాప్తమైన భగవత్ శక్తిని ఒక రూపంతో చూడాలని కోరుకుంటే వారు ఎటువంటి రూపంతో చూడాలని కోరుకున్నారో అటువంటి రూపంతో భగవంతుడు ప్రకాశించి వెలిసిన క్షేత్రములు ఎన్నో ఉన్నాయి కానీ శృంగేరి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ వైభవం వేరు ఎందుకనంటే శంకరాచార్యుల వారు ఆయనే స్వయంగా శ్రీచక్రాన్ని రాతి మీద నిర్మాణం చేసి ఆ పైన చందన దారువులోకి శారదని ఆవాహన చేసి ఆ శారదాస్వరూపాన్ని శృంగేరి పీఠంలో ప్రతిష్ఠించారు అందుచేత శంకరాచార్యుల వారు స్వయంగా సరస్వతీదేవిని ఈ దేశంలో అట్లా ప్రతిష్ఠించినటువంటి పరమాద్భుతమైన స్థితి శృంగేరి పీఠంలో కనపడుతుంది ఆ తర్వాత విద్యారణ్య స్వామివారు స్వర్ణమూర్తిగా అక్కడ ప్రతిష్ట చేశారు అంటే మంత్రములకు ఎంత శక్తి ఉన్నది ఈ దేశంలో మహాపురుషులైన వారు సరస్వతీదేవి కూడా తమని అనుగమించేటట్టుగా ఎట్లా ప్రవర్తించగలిగారు ఈ దేశ ప్రజలకు సరస్వతీ కటాక్షానికి లోటు ఉండకూడదు అన్న పవిత్ర భావంతో సరస్వతీదేవిని శృంగేరి పీఠంలో యంత్రస్థాపన చేసి చందనదారువులోకి ఆవాహన చేసి ప్రతిష్ట చేసి దేశ ప్రజలను అనుగ్రహించారు అంటే శంకరాచార్యుల వారు చేసినంత అనుగ్రహం శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసినంత ప్రయోజనం వేరొకరు ఎవరు చేశారని చెప్పడం సాధ్యమవుతుంది అందుచేత మూర్తి వైభవాన్ని చూస్తే అంత గొప్ప వైభవం ఇక మూడవది గురు సంబంధమైనటువంటి వైభవం ఈ గురు సంబంధమైన వైభవం అక్కడ ఎంత గొప్పది అంటే శంకరాచార్యుల వారే ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరమ ప్రశాంత వాతావరణ స్థితికి జన్మత వైరం కలిగిన ప్రాణులు కూడా ఒకదానిని ఒకటి చెనకకుండా పొందే ప్రశాంత స్థితిని చూసి ఆశ్చర్యపోయి ఆనందించారు ఆయన శృంగేరి వెళ్ళినప్పుడు ఒక నాగుపం ఎండకి శోషించి వేదన పొందుతున్నటువంటి ఒక కప్పకి పడగ పట్టి నీడ పడితే ఆజన్మ శత్రుత్వం అంటే కారణం లేకుండా పుట్టుకతోటే రెండిటి మధ్య వైరం ఉండవలసిన కప్ప పాము వైరం మరిచిపోయి ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయంటే అక్కడ వాతావరణంలో ఏదో ప్రశాంతత ఉంది అక్కడి వాతావరణం అంతా కూడా ఎవరో మహాత్ముల యొక్క తపశక్తి తరంగముల చేత నిండిపోయి ఉంది దానిని శంకర భగవత్పాదులు వీక్షించినప్పుడు దివ్య దృష్టి చేత గమనించినప్పుడు అక్కడ విభాండక మహర్షి సంచరించడం ఋష్యశృంగ మహర్షి అక్కడే తపస్సు చేయడం చిట్ట చివర ఋష్యశృంగ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు వారు బ్రహ్మమునందు ఐక్యమైపోయినప్పుడు ఒక కొమ్ము కలిగినటువంటి శివలింగం ఏర్పడి అందులోకి అంతర్హితులైపోవడం కింగ్లా కిగ్గా అన్న పేరుతో అక్కడ క్షేత్రం వెలిసి ఉండడం ఆ పైన ఆ మల్హానికరేశ్వర స్వామి అంటే మనకి ఉండేటటువంటి దోషములను తొలగించగలిగినటువంటి పరమాత్మ రూపంగా శివలింగం రూపంలో వెలిసి ఉండడం ఇవన్నీ శంకరాచార్యుల వారు ఎంతో ఆనందించడానికి కారణాలు అంటే ఋష్యశృంగుడు త్రేతాయుగంలో అక్కడ తపస్సు చేసిన కారణం చేత కలియుగంలో ఉద్భవించినటువంటి జన్మ వైరం కలిగిన ప్రాణులు కూడా వైరాన్ని మరిచిపోయి ప్రశాంతతను అనుభవించి ఒకదానికొకటి సహకరించుకున్నాయంటే అక్కడ తపస్సు చేసినటువంటి మహాపురుషుల యొక్క వైభవం ఎంత గొప్పదో యుగాలు మారిపోయిన తరువాత కూడా శృంగేరి పీఠంలో ఆ తపశ్శక్తి తరంగములు ఎలా పరివ్యాప్తమై ఉంటాయో మనకు అర్థమవుతుంది శృంగేరి పీఠాన్ని అధివసించినటువంటి పీఠాధిపతులు అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర సృష్టించిన మహాపురుషులు అందరూ కారణజన్ములు ఎవరూ కూడా కేవలము కర్మ అనుభవించడం కోసమని పుట్టినటువంటి వారిగా కనపడరు సాక్షాత్తు పరమేశ్వరుడే కళావతారంగా గురుస్వరూపంగా ఈ భూమి మీద అవతరించి శృంగేరి పీఠాన్ని అధివసించాడు అని అర్థమవుతుంది అందులో ఒక్కొక్క గురువు యొక్క చరిత్ర పరిశీలిస్తుంటే ఒళ్ళంతా కూడా పులకాంకురములు కలుగుతాయి ఈ దేశంలో గురువుల యొక్క వైభవం ఇంత గొప్పదా అందుకన మొట్టమొదట గురువుకి స్తోత్రం చేసి గురువు పాదాలకి నమస్కరించి గురువుగారి అనుగ్రహాన్ని అపేక్షించడానికి కారణం ఇదే నిజంగా వారి తపశ్శక్తి ఎంత గొప్పది వారి యోగం వారి జ్ఞానం ఎంత విశిష్టమైనవి అని ఆశ్చర్యపోతాం శృంగేరి పీఠంలో విద్యాశంకరులని వారు పీఠాన్ని అధివసించి నూట ఐదు సంవత్సరములు పీఠాధిపతిగా వ్యవహరించారు నూట ఐదు సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు నూట ఐదు సంవత్సరముల పీఠాధిపత్యం చేసిన తరువాత ఆయన తన శిష్యుడైనటువంటి భారతీకృష్ణ తీర్థులను పిలిచి నేను లంబికా యోగంతో భూగృహంలోకి వెళ్ళిపోతున్నాను మీరెవ్వరూ కూడా దాని తలుపు తెరవద్దు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ తలుపులు తెరవండి ఈ తలుపులు తెరిచినప్పుడు నేను ఇట్లాంటి స్థితిలో కూర్చుని మీకు మూర్తిగా కనపడతాను నేను లోపలికి వెళ్ళినప్పుడు పాంచభౌతికమైనటువంటి శరీరంతో యోగనిష్టలోకి ప్రవేశిస్తాను పన్నెండు సంవత్సరముల తపస్సు తర్వాత యోగం తర్వాత మీరు భూగృహం యొక్క తలుపులు తీసి చూస్తే ఇప్పుడు నేను మీకు ఏ మూర్తిని శిల్పి చేత చెక్కించి ఇక్కడ చూపిస్తున్నానో అటువంటి రూపంతో లోపల కనపడతాను అని ఆయన పీఠాధిపత్యంలో ఉండగానే తన మూర్తిని చెక్కించారు చెక్కించి భారతీకృష్ణ తీర్థుల్ని విద్యారణ్యస్వామిని వాళ్ళిద్దరు అన్నదమ్ములు కానీ భారతీకృష్ణ తీర్థులు తమ్ముడైన ముందు సన్యాసం స్వీకరించారు విద్యారణ్యుల వారు తర్వాత సన్యాస స్వీకారం చేశారు అందుకని భారతీకృష్ణ తీర్థులు విద్యాశంకరుల తర్వాత పీఠాధిపత్య స్వీకారం చేశారు విద్యాశంకరుల్ని అట్లాగే విద్యాశంకరుల వారు భారతీకృష్ణ తీర్థులను ఆయనతో పాటుగా విద్యారణ్యులను తన విగ్రహానికి ముందు విగ్రహాలుగా ఉండవలసిన వైనాన్ని లక్ష్మీనరసింహస్వామి వారి మూర్తిని ఆ లోపల తర్వాత కట్టవలసినటువంటి ఆలయ నిర్మాణం ఎలా ఉండాలో కూడా అక్కడ విగ్రహాలు తయారు చేయించి చూపించి ఆయన భూగృహంలోకి ప్రవేశించారు ఇవన్నీ అభూత కల్పనలని ఇవన్నీ సాధ్యం కాదని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి భారతదేశానికి ఇం ఆ గొప్పతనం దీనివల్ల వచ్చిందంటే నిజానికి ఇక్కడ ఉన్న భౌతికమైన సంపద వలన కాదు ఇక్కడ పరిపాలించినటువంటి కేవలం రాజుల యొక్క ఐశ్వర్యము చేత కాదు ఈ దేశానికి ఇంత గౌరవం రావడానికి కారణం ఇక్కడ పుట్టిన మహాత్ములైన గురువుల యొక్క వైభవం చేత వచ్చింది యావత్ ప్రపంచం భారతదేశం అనేటప్పటికీ ఆ గురువుల యొక్క పాదముల వంక తిరిగి నమస్కరిస్తుంది అనితర సాధ్యమైనటువంటి యోగస్థితిని నిరూపణ చేసిన మహాపురుషులు ఆవిర్భవించిన పరమ పవిత్ర నేల వారు భూగృహంలో ప్రవేశించారు విద్యాశంకరులు వారి శిష్యులు తీర్థులు పీఠాధిపత్యంలోకి వచ్చారు తీర్థులు కారణాంతరముల చేత శృంగేరికి కొంత దూరంగా వేరొక ప్రాంతానికి వెళ్ళారు ఆ పీఠంలో ఉన్నటువంటి కొంతమంది అంతేవాసులు అత్యుత్సాహంతో ఇప్పటికి మూడు సంవత్సరాల కాలం అయిపోయింది విద్యాశంకరుల వారు భూగృహ ప్రవేశం చేసి మూడేళ్ళు అయింది అసలు ఆయన ఏది తింటుంటారు లోపల ఏమీ లేదు కదా త్రాగటానికి ఏం లేదు లంబికాయోగంతో ఆయన అట్లా కూర్చుని మూడేళ్ళు అయిపోయింది కదా ఎలా ఉంటారు పన్నెండేళ్ల తర్వాత తలుపులు తీస్తే ఆయన చెక్కించి చూపించిన విగ్రహంలా ఉంటారా ఇప్పుడు ఎలా ఉన్నారో అసలు చూద్దామని పీఠాధిపతులు లేరు కదా అని అవకాశం తీసుకొని అత్యుత్సాహంతో ఆ భూగృహం యొక్క తలుపులు తీసి లోపలికెళ్ళారు వెళ్ళేటప్పటికి ఆయన తాను చెప్పిన మూర్తి రూపాన్ని ఇంకా పొందలేదు ఒక శివలింగ రూపాన్ని పొంది ఉన్నారు అక్కడ విద్యాశంకరులు కనపడలేదు శివలింగం కనపడింది ఆ తర్వాత ఈ వార్త భారతీకృష్ణ తీర్థులకు చేరి వారు ఎంతో పరితపించారు గురువుగారు చెప్పిన శాసనాన్ని మనం అతిక్రమించాం ఆయన చెప్పినట్టు పన్నెండేళ్ల తర్వాత ఈ భూగృహం తలుపులు తెరవాలి కానీ ముందుగా తెరిచారని ఎంతో బాధపడ్డారు శిష్యుడు అంత బాధపడుతుంటే గురువుగారు స్వప్నంలో సాక్షాత్కరించారు అది గురు శిష్య సంబంధంలో ఉండేటటువంటి ఒక గొప్ప విశేషం గురువు దేన్నైనా తట్టుకోగలడేమో కానీ శిష్యుడు దేనికైనా పరితాపం పొందుతున్నాడు బాధపడుతున్నాడు అంటే ఆయన ఉండలేడు ఆయన వెంటనే శిష్యుడికి మనసు చల్లబడడానికి ఆయన కోరిక తీరడానికి ఆయన సంతోషించడానికి మార్గం చేస్తే తప్ప తాను తృప్తి పొందలేడు అందుకని వెంటనే స్వప్నంలో సాక్షాత్కరించారు సాక్షాత్కరించి భారతీకృష్ణ తీర్థులతో నువ్వు ఏం పెట్టుకోవద్దు ఇక్కడ ఒక ఆలయ నిర్మాణం చెయ్యండి అది పరమాద్భుతమైన రీతిలో ఉండాలని ఆదేశించారు అప్పుడు వచ్చింది విద్యాశంకర దేవాలయం యావత్ భారతదేశంలో ఇక ఖగోళ శాస్త్రానికి శిల్ప నిర్మాణ శాస్త్రానికి ఇక అటువంటి దేవాలయం కనపడదు తుంగానది తీరంలో విద్యాశంకరుల పేరు మీద అంత గొప్ప దేవాలయ నిర్మాణం చేశారు ఇప్పటికీ కూడా మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవాలయాన్ని పరిశీలిస్తే అందులో ఎన్ని అద్భుతాలు కనపడతాయంటే పన్నెండు రాసులతో పన్నెండు స్తంభాలు ఉంటాయి సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఏ స్తంభం మీద ఏ రాశి చెక్కబడి ఉందో మొట్టమొదటి రోజున సూర్యకిరణాలు ఆ స్తంభం మీద పడతాయి అరసవిల్లి క్షేత్రం ఉంది శ్రీకాకుళం పక్కన అరసవిల్లి క్షేత్రంలో సూర్యుడు ఆయా రాసులు మారుతున్నప్పుడు సంక్రమణం అంటారు మేష సంక్రమణం అలాగా ఆ సింహ సంక్రమణం ఆ రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు స్వామికి నిజమూర్తికి అభిషేకం ఉంటుంది శృంగేరిలో వైభవం ఏమిటంటే సూర్యుడు ఈ రాశి మారినప్పుడు ఏ రాశిలోకి పెడతాడో ఆ రాశి ఉన్న స్తంభం మీదకి మొట్టమొదటి కిరణాలు వచ్చి పడతాయి పన్నెండు రాసులలో ప్రవేశించినప్పుడు పన్నెండు స్తంభాలను వచ్చి స్పృశిస్తాయి కిరణాలు అట్లాగే దేవాలయానికి అటు ఇటు సూర్యచంద్రులు చెక్కబడి ఉంటారు సూర్యకిరణములు చంద్రబింబం మీద పడవు చంద్రకిరణములు సూర్యబింబం మీద పడవు అసలు ఆ దేవాలయాన్ని అలా చెక్కిన వైనవంత గొప్పది దాని గురించి ఒక మాట చెప్తారు భారతీకృష్ణ తీర్థస్వామి వారు జక్కన ఆయనని పిలిచి నువ్వు ఇటువంటి దేవాలయ నిర్మాణం చేయాలంటే ఇంత గొప్ప దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమైంది ఇక్కడ అసలు ఏం కనపడుతోంది అనిపిస్తుంది అప్పుడు శిల్పి చాలా ద్రవ్యాన్ని వృధా చేస్తున్నాడనిపిస్తుంది రేపు సుముహూర్తంలో నేను ఒక పని చెప్తాను మీరు అది చేస్తే నేను దేవాలయం కడతానన్నాడు ఎవరితో భారతీకృష్ణ తీర్థులతో శృంగేరి పీఠాధిపతితో అంటే ఏం చేయమంటామని అడిగారు మీరు ద్రవ్యాన్ని దోషిళ్లతో తీసుకొని తుంగానది నది ఒడ్డుకు వచ్చి నించోండి అన్నారు ఆ ముహూర్తానికి భారతీకృష్ణ తీర్థులు వచ్చి నించున్నారు మీరు ద్రవ్యాన్ని తీసి నదిలోకి విసిరేయండి అన్నాడు ఆయన నదిలోకి విసిరేశారు ఇప్పుడు కడతానన్నాడు ఆయన అంటే డబ్బుని నీళ్ళలోకి విసిరేస్తే ఎంత నిర్లక్ష్యమని అనిపిస్తుందో అంత గొప్ప దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు ఇంత డబ్బు ఖర్చు అయిపోతుంది ఇక్కడ ఏం కనపడుతోందన్న భావన రాకుండా ఉండగలిగితేనే కట్టగలం అటువంటి దేవాలయం లేకపోతే సాధ్యం కాదు అని జక్కన దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభం చేశాడు శృంగేరి చరిత్రలో ఒక మాట చెప్తారు ఆ విద్యాశంకర దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడు ఏ రోజు ఎంతంత జీతభత్యాలు ఇచ్చారు ఏం కొన్నారు అన్నది వ్రాయి ఎందుకని అంటే ఇంత డబ్బైంది అన్న లెక్కే ఉండడానికి వీలు లేదు కానీ అంత అపూర్వమైన దేవాలయం రావాలి అది కేవలం శిల్పంతో దేవాలయం అని మీరు అనుకోవడానికి వీలు లేదు ఎందుకనంటే అందులో అనేక దోషములను పరిహరించగలిగిన శక్తిని నిక్షేపించారు ఇప్పటికీ పక్షి దోషం బల్లి దోషం ఇలా కొన్ని కొన్ని దోషాలున్న వాళ్ళు ఆ దోషం పోవడానికి విద్యాశంకర దేవాలయాల లోపలికి వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ఆ పక్షి మీదో బల్లి మీద నీళ్లు చల్లి కింద నించుంటే ఆ నీళ్ళు వచ్చి మన మీద పడితే ఆ దోషాలు పోతాయంటారు అంటే అంత మహిమాన్వితమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు నాకు విద్యాశంకర దేవాలయము దాని వైభవము అన్నది కాదు కదా మాట్లాడవలసిన అంశం నేను ఎందుకు చెప్తున్నానంటే శృంగేరి పీఠంలో ఒక్కొక్క గురువు యొక్క గొప్పతనం గురించి మాట్లాడడానికి చెప్తున్నాను సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీస్వామివారని వారి శృంగేరి పీఠ పరంపరలో ఆ పీఠాధిపత్యం స్వీకరించిన మహాపురుషులలో ఒకరు ఆ సచ్చిదానంద శివాభినవ నరసింహ వారు ఈ విద్యాశంకర స్వామివారి గురించి ఒక స్తోత్రం చేశారు ఆ స్తోత్రంలో శ్లోకంలో ఒక మాట అన్నారు రాత్రి వేళ ఇప్పటికీ కూడా విద్యాశంకర దేవాలయం తలుపులు వేసి ఉండగా గంటలు వాయిస్తున్న చప్పుడు వినపడుతుందట దేవతలు వచ్చి విద్యాశంకరుల్ని పూజ చేస్తారు విద్యాశంకరులు దేవతల్ని పూజ చేయడం కాదు దేవతలు విద్యాశంకరుల్ని పూజ చేస్తారు అది శృంగేరి వైభవం అటువంటి పీఠం భారతదేశంలో ఉందని అంతమంది మహాపురుషులు పీఠాధిపత్యం స్వీకరించారని అటువంటి పీఠాన్ని అధివసించిన గురువులు చేసిన బోధలు వినడానికి పాత్రతను అదృష్టం పొందిన వాళ్ళ మనమని తెలుసుకోవలసిన కర్తవ్యం కనీసం జాతి మీద ఉంది అంటే అంతటి మహాపురుషులు ఆ పీఠాన్ని అధివసించారు ఇప్పటికీ కూడా విద్యాశంకరుల దేవాలయంలో రాత్రి వేళ గంటల చప్పుడు వినపడి దేవతలు ఆయనని పూజ చేస్తారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు శరీరం మీద కించిత్ భ్రాంతి లేకుండా శరీరాన్ని ఒంటి మీద చిరిగిపోయిన చొక్కా తీసి అవతల పారేసినట్టు వదిలిపెట్టేసినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీస్వామి వంటివారు ఒక్కొక్క పీఠాధిపతి చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది అటువంటి పీఠాన్ని అధివసించడము అంటే కారణజన్ములైనటువంటి వారికి తప్పదు శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులైనటువంటి వారికి తప్ప పరమేశ్వరాంశ సంభూతులైతే తప్ప సాధ్యం కాదు వారు నడయాడి వెళ్ళేటటువంటి శారదామాత యొక్క స్వరూపం ఎందుకనంటే ఇప్పటికీ శృంగేరిలో ఒక సంప్రదాయం ఉంది శృంగేరిలో పీఠాధిపత్యం ఇచ్చేటప్పుడు జాతకం చూడడం కన్నా కూడా దేని మీద ప్రధానంగా ఆధారపడతారంటే శారదాదేవి యొక్క అనుమతి మీద ఆధారపడతారు ఒక పీఠాధిపతి ప్రధాన కర్తవ్యాలలో ఒకటి ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించడం పీఠాధిపతి ఉండగానే ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించాలి ఆ ఉత్తర పీఠాధిపతిని నిర్ణయించే ముందు పీఠాధిపతి నిర్ణయం చెయ్యరు దాన్ని శారదకి చెప్తారు శృంగేరిలో శారద పీఠాధిపతులకు తన సమ్మతిని తెలియచేస్తుంది ఆమె సమ్మతిని తెలియచేసిన తరువాత పీఠాధిపత్యం ఇస్తారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడము అంటే దానికి ఏదో ఇంత చదువుకున్నాడా ఇంత విద్యు వచ్చా ఈ వేదం వచ్చా ఈ ఉపనిషత్తులొచ్చా ఈ బ్రహ్మసూత్ర భాష్యం వచ్చా అది కాదు అక్కడ ఆయన జన్ముడై ఉండాలి ఆయన సాక్షాత్ భగవదంశ సంభూతుడయి ఉండాలి కొన్ని కోట్ల మందికి మార్గదర్శనం చెయ్యగలిగిన వాగ్వైభవం ఉన్నవాడై ఉండాలి అంత పవిత్ర జీవనం కలిగిన వాడై ఉండాలి పుట్టుకతో అంత వైరాగ్యాన్ని పొందినవాడై ఉండాలి అందరూ ఒకలా ప్రవర్తిస్తే ఆయన ప్రవర్తన వీరుగా భగవంతుని ఎందు మాత్రమే మనసు పెట్టుకోగలిగినటువంటి మహాపురుషుడై ఉండాలి అంటే ఇవన్నీ కేవలం నేర్పితే వస్తే వచ్చేవి కావు చిన్నపిల్లల్ని పిలిచి నువ్వు ఆడుకోవద్దు సాంబ శివ సాంబ శివ సాంబ సదాశివ సాంబశివ అంటూ కూర్చో అంటే ఏ పిల్లాడు ఒప్పుకోడు ఆడుకోరా అంటే నేను ఆడుకోను సాంబ సదాశివ సాంబ సదాశివ అంటూ కూర్చుంటానంటే అది ఆశ్చర్యం ఈ రెండో కోవలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారో శృంగేరీ పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలు పరిశీలిస్తే ఎవరిది వారిదే అంత వైభవం కనపడుతుంది అది ఒకటి అసలు ఆ వైరాగ్యం ఏమిటో ఆ భక్తి ఏమిటో ఆ జ్ఞానం ఏమిటో అసలు ఆ శారదాదేవి వారి ఎందు ఆ ప్రకాశించడం ఏమిటో వారు నడిచి పెడుతున్నటువంటి పురుషస్వరూపమైన శారద అటువంటి అద్భుతమైన వైభవం కలిగిన మహాపురుషులు ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థస్వామి వారు మన అందరం కూడా ఈ కాలంలో ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నందుకు మనందరం పొందినటువంటి పరమాద్భుతమైన విశేషం ఒకటి ఉంది ఒక పీఠాధిపతి అందున శృంగేరి పీఠం లాంటి పీఠానికి పీఠాధిపత్యం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఒక మహాపురుషుణ్ణి ఈ మాంసచిక్షువుల చేత చూడగలగడం ఆయన ఈ భూమి మీద శరీరంతో ఉన్న కాలంలో మనం కూడా ఉండడం ఒక పీఠాధిపతి పీఠాధిపత్యం అమృతోత్సవం జరుగుతుండగా మనం కూడా అమృతోత్సవంలో పాల్గొనగలగడం అందున విశేషించి కాకినాడ చాకంటి సభ్యులు ఆయనకు వినయాంజలి ఘటించి ఈ మూడు రోజులు ఈ ప్రసంగ పరంపర ఏర్పాటు చేసుకోవడం ఇవి నిజంగా మనందరం పొందినటువంటి మహద్భాగ్యం మిగిలినవన్నీ జీవితంలో ఏం పొందామో అవన్నీ మన వెంట వస్తాయని నేను అనుకోను కానీ ఈ మూడు రోజులు ఆ మహాపురుషుడి గురించి మనం స్మరించినది ఏదుందో ఆయన అమృతోత్సవంలో ఆ పీఠాధిపత్యం యాభై ఏళ్ళు పూర్తయిన శుభ సందర్భంలో ఆయన గురించి మనం స్మరిస్తున్నది ఏదుందో అదే మనం మనుష్యులుగా పుట్టినందుకు పొందుతున్న సార్థకత అటువంటి శుభ సందర్భంలో అసలు గురువుల గురించి పరిశీలించవలసిన అవసరం ఏముంది భగవంతుడిని ఉపాసన చేస్తే చాలదా గురువు ఎందుకు గురువు ఉపాసన చేయవలసిన అవసరం ఏమిటి గురువుల్ని భగవంతుళ్ళ చూడడం ఎందుకు భగవంతుణ్ణి ఉపాసన చేసుకుంటే సరిపోదా అన్న ప్రశ్నకి త్యాగరాజస్వామి అంతటి వాగ్గేయకారుడు కూడా ఒక కీర్తనలో జవాబు చెప్పారు ఆయన అంటారు గురులేక ఎటువంటి గునికి తెలియగబోదు కరుకైన గహనమున కొట్ట అంటారు నారద మహర్షి గురించి కీర్తన చేస్తూ త్యాగరాజస్వామి అసలు ఎన్ని గుణములు కలిగిన వాడైనా కావచ్చు ఎంత గొప్ప నైపుణ్యం కలిగినవాడైనా కావచ్చు ఎన్ని కళలు తనలో నిగూఢంగా దాగి ఉన్నవాడైనా కావచ్చు గురువు యొక్క స్పర్శ లేకపోతే అవేవి కూడా ప్రకాశించవు అసలు నిజానికి గురుత్వము దేని చేత సిద్ధిస్తుంది అంటే అవతల వారి వలన కాదు శిష్యుడికి ఉండాల నమ్మకం ఆయన మా గురువుగారన్న నమ్మకం ఆ గురి ఎవరి ఎందున్నదో ఆయన గురువు అవుతాడు గురువు తనంత తాను ఎంత శక్తివంతుడైనా శిష్యుడికి ఆ నమ్మకం లేనప్పుడు ఆ గురుత్వం ప్రకాశించదు అందుకే అసలు ఆ గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు ఎన్ని గుణములు ఉన్నవాడైనా ఎంత చదువుకున్నవాడైనా ఎంత తెలివైన వాడైనా ఎంత సమర్థుడైనా గురువు యొక్క స్పర్శ లేకుండా గురువు యొక్క కటాక్షము లేకుండా గురువు అనుగ్రహము లేకుండా గురువుగారు చేస్తున్న బోధని వినకుండా అసలు ఆయన తరించడం అన్నమాట అన్వయము కాదు గురువు అంత ప్రధానమైనటువంటి వ్యక్తి కరుకైన హృద్రోగ గహనమున కొట్ట హృద్రోగము అంటే ఇక్కడ ఏదో హృదయ సంబంధమైన వ్యాధి అని కాదు హృదయ గ్రంథి అజ్ఞానము తొలగిపోయి బ్రహ్మ అని పొంది జ్ఞానాద్దేవత కైవల్యం అని ఆ జ్ఞానము కలగడానికి కావలసిన మార్గమును చూపించి ఆ మార్గంలో నడిపించగలిగిన దేశికుడై ఉండాలి ఎందుకనంటే కేవలము ఏదో జ్ఞానము 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 ఆత్మ అద్వైతానుభూతి అంటే ఎంతసేపు అది జపం చేస్తూ కూర్చుంటే అర్థం అవుతుంది ఎప్పటిక అనుభవంలోకి వస్తుంది కాదు శంకర భగవత్పాదులంతటి వారు కర్మ మార్గాన్ని కూడా ఎందుకు ప్రోత్సహించారు అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు విస్మరించి బ్రతకలేవు అసలు కర్తవ్య నిర్వహణ చేయకుండా ఉండడం సాధ్యం కాదు కర్తవ్యం చెయ్యవలసిందే అసలు ముందు ధర్మమే ధర్మాచరణ చెయ్యాలి ధర్మాచరణ చెయ్యగా 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 దానికే భక్తి అని పేరు అది పరిణితి పొందిన భక్తి ఆ భక్తితో జీవనం చెయ్యగా చెయ్యగా జ్ఞానము ఈశ్వరుడు ఇవ్వాలి తప్ప నువ్వు పుస్తకాలు చదువుకుంటే జ్ఞానం వచ్చేస్తే ఇంకా అందులో గొప్పతనం ఏముంది అది అనుభూతి నేను ఆత్మ అన్న అనుభూతి పుస్తకం చదివితే వచ్చేది కాదు ఈశ్వర కృప చేత కలుగుతుంది ఆ ఈశ్వర కృప కలగడానికి బోధ చేసి ఎవరు ఏ మార్గములో ఎట్లా ప్రవర్తించాలో వారిని అట్లా నడిపించగలిగిన సమర్థత గురువుకుంటుంది వైద్యుడు ఉంటాడు వచ్చిన వాళ్ళందరికీ జ్వరమే అయినా ఒకేమంది ఇవ్వడు ఎవరి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి మందు మార్చి ఇస్తూ ఉంటారు చిన్నపిల్లవాడు వేసుకునేటటువంటి మోతాదు ఒకలా ఉంటుంది పెద్దవాళ్ళు వేసుకునే మోతాదు ఒకలా ఉంటుంది జ్వరం తగ్గే ఔషధమే అయినా పెద్దవాళ్ళు వేసుకునేది పిల్లలకి ఇవ్వరు పిల్లలు వేసుకునేది పెద్దవాళ్ళకి ఇవ్వరు ఎవరికి ఎంత ఇవ్వాలి ఎన్ని చెంచాలు వేసుకోవాలి ఇది వైద్యుడికి తెలుసు కరుకైన హృద్రోగమున గహనమున కొట్ట అజ్ఞానమనేటటువంటి గ్రంథి విడిపోవడానికి ఎవరితో ఎట్లా మొదలు పెట్టించి ఎట్లా నడిపించి ఎట్లా సత్కర్మలు చేయించి జ్ఞానము కలిగేటట్లు చెయ్యాలనేటటువంటి ప్రజ్ఞ ఒక్క గురువు ఎందు ప్రకాశిస్తుంది అటువంటి గురువు లేకుండా అసలు తరించడం అన్న మాట సాధ్యం కాదు అందుకే పరమశివుడు అంతటి వాడు గురుగీతలో పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు నువ్వు చెయ్యవలసినటువంటి అనుష్ఠానం చెయ్యాలి అంటే పార్వతీదేవిని అడ్డుపెట్టి ఉపదేశం చేశాడు లోకానికి అందులో అంటాడు జపస్తపో వ్రతం తీర్థం జ్ఞానం తథైవచ అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే నువ్వు చేయి తపస్సు చేయి వ్రతం చేయి తీర్థమును స్వీకరించు తీర్థస్నానం చేయి యజ్ఞము చెయ్యి జ్ఞానమును చిట్ట చివర పొందడానికి అసలు గురుతత్వము ముందు తెలియాలి అసలు గురువు ఎవరు ఆ గురువు సాక్షాత్ భగవంతుడు గురుస్వరూపంగా వచ్చి మాట్లాడుతున్నాడన్న నమ్మకం నీకుంటే ఈశ్వరుడు శంఖచక్రాలు పట్టుకునో ఈశ్వరుడు చేతిలో ధనస్సుని పట్టుకుని జటాచూటంతోటో నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడడం సాధ్యం కాదు కాబట్టి ఒక గురుస్వరూపంగా వచ్చి మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఆయన కరచరణాదులతో కదలాడుతున్న భగవంతుడే అన్న పూనిక నీకు ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఏది చేస్తున్నా ఫలిస్తుంది ఎందుకంటే ఒక జపం చేసేటప్పుడు ఇది మా గురువుగారు చెప్పారు మా గురువుగారు చెప్పారంటే దానికి ఇంకా తిరుగులేదు మా గురువు గారు ఇలా చేయి తరిస్తావని చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను నేను ఈ తపస్సు గురువుగారు చెప్పారు కాబట్టి చేస్తున్నాను ఏదైనా ముందు గురువుతో అనుసంధానమైనది ఏదున్నదో గురువు మీద నమ్మకంతో మొదలైనది ఏదున్నదో అది ఉన్నతి వైపుకి ప్రయాణం చేయిస్తుంది అందుకే అసలు గురువుతో సంబంధం లేని ఏ అనుష్ఠాన ప్రక్రియ కూడా ప్రకాశించదు అది ఉద్ధాన పతముల పతనముల ఎందు పడిపోతూ ఉంటుంది ధర్మానుష్ఠానమైనా అంతే మనిషికి కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి భోగాలు వస్తాయి ప్రలోభాలు వస్తాయి ఇంద్రియ వ్యామోహం ఏర్పడుతుంది మనసు చాంచల్యమును పొందుతుంది తడబడతాడు అయినా ఊంచుకు నిలబడగలగాలి అంటే గురు కటాక్షం ఉండాలి ఆ గురు కటాక్షం ఏం చేస్తుందంటే ఆ తడబాటుని దిద్ది నిలబడిపోయేటట్టు చేసేస్తుంది కాబట్టి గురువు ఉండి తీరాలి ఆ గురువు లేకపోతే అసలు సాధ్యము కాదు పార్వతి ఆ గురువు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చెక్షురున్మీలితం చేయన తస్మై శ్రీ గురవే నమ అవిద్య అజ్ఞానము పుట్టుకతో ఎవ్వరికీ జ్ఞానము కలిగే అవకాశం లేదు అందరూ ఇది నేను శరీరము ఆత్మ వేరుగా ఉంది అనుభూతి ఇవన్నీ సాధ్యం కాదు ఇవై నేను శరీరం అన్న భ్రాంతిలోనే ఉంటాడు ఆ అవిద్యని తొలగించగలిగిన వాడెవరు అంటే గురువు ఆ గురువు అదేదో అకస్మాత్తుగా రేపు పొద్దున పది గంటలకు రండి మీ అందరికీ జ్ఞానం ఇచ్చేస్తానని ఏ గురువు ఇవ్వడు ఏ గురువు అయినా ఏం చేస్తాడంటే ముందు ధర్మ మార్గంలో నడిపిస్తాడు ఆ ధర్మముని ఆశ్రమం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి ధర్మాన్ని పట్టుకోవాలి గృహస్థు అయితే గృహస్థు ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని విడిచిపెట్టి జ్ఞానాన్ని పొందుతాను అనుకోవడం నేల విడిచిపెట్టి సాము చేస్తాను చేస్తాను లాంటిది అసలు కర్తవ్య నిర్వహణ ధర్మ నిర్వహణ లేకుండా జ్ఞానము కలగడం ఏమిటి అది ఎట్లా సాధ్యమవుతుంది అక్కడ నడిపిస్తాడు గురువు నడిపించి చిట్ట చివరకి జ్ఞానము కలిగేటట్టు అవిద్య తొలగిపోయేటట్టుగా ఆ జ్ఞానమనేటటువంటి కాటుక పుల్ల చేత కంటిని తెరిపించి తెలియవలసిన ప్రకాశము తెలిసేటట్టు చేస్తాడు అటువంటి గురువుకి చెయ్యగలిగినది ఒక్కటే నమస్కారం ఒక్కటే ఆయన ఏదో ఆశించి చెయ్యడు ఇవన్నీ ఇవన్నీ నేను చేస్తే వీళ్ళందరూ నాకు ఇది చేస్తారన్న ఆశ ఆయనకేం ఉండదు అలా ఉన్నవాడు అసలు అందులో కూర్చోవడం అన్నమాట ఉండదు అది కేవలముగా తన కర్తవ్యంగా ఆయన చేసుకెడుతూ ఉంటాడు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం బ్రహ్మము అంతటా వ్యాప్తి చెంది ఉన్నది నిజానికి అది కానిది లేదు అంతటా ఉన్నది బ్రహ్మ భాగవతం ప్రారంభం చేస్తూనే సుఖబ్రహ్మ ఆ మాటతోనే మొదలు పెడతారు అసలు ఈ విశ్వముగా నామరూపాత్మకమైన జగత్తుగా నీకేది కనపడుతోందో అది నామరూపాత్మకమైన జగత్తు కాదు విశ్వము విష్ణువే ఇదంతా పరబ్రహ్మమే అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పినంత మాత్రం చేత వాళ్ళు ఫలానా వాళ్ళు ఇది ఈ రూపం నేనిది ఈ భ్రాంతి తొలగిపోవడం అంత తేలిక కాదు ఆ అజ్ఞానం తొలగడం అంత తేలికగా విన్నంత మాత్రం చేత అదేదో పాత్ర కడిగినట్టు పోయేది కాదు అది అనుష్ఠాన బలం చేత అంకురిస్తుంది ఎవరికి వారు అనుష్ఠానం చేసి పొందాలి ఉద్ధరేణ ఆత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ రాత్మనా బంధువు ఆత్మైవ రిపురాత్మన నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే బంధువు సరి అయిన మార్గంలో ఏ తడబాటు లేకుండా ప్రయాణించినప్పుడే ఆ ప్రయాణం సరి అయిన ప్రస్థానం అవుతుంది ఆ తడబాటును దిద్ది నడిపించినవాడు గురువు కాబట్టి ఆయన అంతటా పరివ్యాప్తమైన బ్రహ్మమును చూడగలడు మనం ఆభరణాలు చూస్తే ఆయన బంగారం చూస్తాడు మనం మూకుళ్ళు పాలికలు ప్రమిదలు చూస్తే ఆయన మట్టి చూస్తాడు అంతటా మన నామరూపాత్మక జగత్తు చూస్తే ఆయన బ్రహ్మమును చూస్తాడు ఆయన దృష్టి కోణానికి మన దృష్టి కోణానికి అక్కడ తేడా ఉంటుంది అట్లాగని అదే పనిగా నేను అట్లా చూస్తున్నాను అట్లా చూస్తున్నానంటే అసలు ఎవరికీ అందుబాటులోకి రాడు అందుకని మనతో కలిసి మిలిసి తిరుగుతూ ఒక్కొక్క మిట్టిక్కిస్తూ పైకి తీసుకెడతాడు లేకపోతే శంకరాచార్యులు వారు భక్తి స్తోత్రాల దగ్గర మొదలు పెట్టడానికి కారణం అదే కదా లేకపోతే కేవలము జ్ఞాన సంబంధమైన విషయాలు చెప్పి ఊరుకోకూడదా శంకరాచార్యుల వారు కాబట్టి అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మమును తెలుసుకున్నటువంటి గురువు ఎవరున్నాడో ఎవరు ఆ బ్రహ్మమును తెలుసుకుని అనుభవించాడో ఆయన పాదములకు నమస్కరించిన నాడే బ్రహ్మము మనకు అందుతాడు ఆ గురువు లేకుండా అందుకోవడం అన్నది సాధ్యం కాదు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని వస్తువు వంశపావన వింటే అసలు నువ్వు జాగ్రత్తగా వింటే వంశమును పావనం చేసిన ఓ పరీక్షణ్ మహారాజా హరిమయము విశ్వమంతయు విశ్వమంతా హరిమయమే హరిమయము విశ్వమంతయు విశ్వము హరిమయము ఈ విశ్వము హరిమయం అయిపోయింది ఆయన తప్ప నిజానికి ఇంకొకటి లేదు కానీ ఆయన లేని పరమాణువు లేదు వంశపావన వింటే పరమాణువు కూడా ఆయన కానిది లేదు కానీ అట్లా చెప్పినంత మాత్రం చేత తెలుస్తుందా పాలలో నెయ్యి ఉంది అంటే తెలుస్తుందా అంత తేలిగ్గా ఎలా తెలు కనపడుతుంది నెయ్యి ఎంత సాధన చేయాలి ఆ పాలు పితకాలి కుండలో పొయ్యాలి కాచాలి తోడు పెట్టాలి పెరుగవ్వాలి చిలకాలి రావాలి కాచాలి నెయ్యి రావాలి అప్పుడు పాలల్లో నెయ్యి ఉందని తెలిసింది పాలల్లో నెయ్యి ఉందని తెలుసుకోవడానికే అంత సాధన చేయవలసి వస్తే విశ్వమునందే విశ్వనాథుడు లోకమునందే లోకేశ్వరుడు ఉన్నాడు ఆయన తప్ప ఇంకొకటి లేదని తెలియడానికి ఎంత అనుష్ఠాన వలన ఉండాలి ఎంత ధర్మాచరణ ముంటేది జ్ఞానముగా ప్రకాశిస్తుంది ఆ ప్రకాశమును పొందడానికి వీలైన రీతిలో నడిపించగలిగినవాడు గురువు ఆ గురువు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీగురవే నవహ ఆయనకి కర్మబంధాలు లేవు ఆయన చూడ్డానికి విచిత్రం ఏంటంటే కర్మబంధాలలో ఉన్న మనం ఎలా ఉంటామో గురువుగారు కూడా అలాగే ఉంటారు మీరు భారతీ తీర్థ వారి దగ్గరికి వెళ్ళి స్వామివారు ఎలా ఉంటారని చూశారనుకోండి నా గోల్డ్ ఎలా ఉంటాయో ఆయనకి అలాగే ఉంటాయి నా వేళ్ళు ఎలా ఉంటాయో ఆయనకి అలా ఉంటాయి నా చేతులు ఎలా ఉంటాయో చేతులు ఉంటాయి నా కాళ్ళు ఉన్నట్టు ఆయనకి కాళ్ళు ఉంటాయి నేను ఎలా తింటానో ఆయన అలాగే తినాలి నేను ఎలా నడుస్తానో ఆయన అలాగే నడవాలి అంత మాత్రం చేత అదొకటే చూసి ఆయన నేను ఒకటే అనగలవా నేను జీవుడు అనేక కర్మపాశముల చేత కట్టబడి ఉన్నాడు ఆయనకి కర్మబంధములన్నీ తెగిపోయి ఎందుకు తెగిపోయి అంటే అక్కడ అగ్నిహోత్రం ఉందనుకోండి అగ్నిహోత్రాన్ని మీరు తాడుతో ఎలా కడతారు ఇప్పుడు అదో కర్ర అయితే కడతారు అదో వస్తువు అయితే కడతారు నేను మంటని క తాడుతో కట్టేయండి అన్నాను అనుకోండి మంటని మీరు తాడుతో కట్టే ప్రయత్నం చేస్తే తాడు కాలిపోతుంది పైకి ఆయన ఒక శరీరంలా కనపడుతున్నారు అది శరీరం కాదు అది జ్ఞానానల ప్రభావేన ఈ కంటితో చూడ్డానికి వీలు కాని జ్ఞానాగ్ని నడిచి పెడుతోంది అది అగ్నిహోత్రం మామూలు అగ్నిహోత్రం కాల్చేస్తుంది దేన్నైనా జ్ఞానాగ్ని పాపమును దహించేస్తుంది ఇంతకాలం దేనివైపుకి దృష్టి వెళ్ళలేదో దేనివైపుకి వెళ్ళాలో అటువైపుకి వెళ్ళేటట్టు చేస్తుందా కంటి చూపు పడితే చాలు అందుకని అది సాధారణ శరీరం అని అనుకోకు అది జ్ఞానాగ్నిగా రగులుతున్నటువంటి వారు వారు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే అనేక జన్మలలో సంప్రాప్తమైనటువంటి కర్మబంధములన్నీ కూడా వారికి జ్ఞానాగ్ని చేత దహింపబడ్డాయి అది రగిలి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞానాగ్ని స్వరూపం అగ్నిహోత్రం ఆ శిఖ కదిలి వెళ్ళిపోతుంటే అంటే ఏదో దావాగ్ని పట్టుకుందనుకోండి అరణ్యం కాలిపోతుంది అనుకోండి అగ్ని ఒక చెట్టు మించి ఒక చెట్టు మించికి దూకుతూ వెడుతుంటే ఎట్లా ఉంటుందో అట్లా జ్ఞానాగ్ని నడిచి వెడితే అది గురువు కాబట్టి కేవలము గురు స్మరణము ఏం చేస్తుంది అంటే నీవు దేని గురించి బాధపడుతున్నావో అది తీరాలని గురువు సంకల్పం చేస్తాడు గురువుకి ఉన్న గొప్పతనం ఏమిటంటే అందరిలా నేను కోరుకున్నది నీ ఎందుండాలని గురువు అనడం నువ్వేది కోరుకుంటున్నావో అది జరగాలని గురువు కోరుకుంటాడు అందుకే గురువు ప్రేమ లాంటి ప్రేమ ఇక లోకమునందు లేదు దానిని శంకించవద్దు అంటారు మిగిలిన వారందరూ లోకంలో ఎలా ఆలోచిస్తారంటే నేననుకున్నట్టు మీరుండాలి నేను మీ నుండి పొందాలంటారు ఒక్క గురువు మీరు ఏదైనా ఒక మంచి కోరిక కోరితే అది మీకు లభించాలని పరి తాపత్రయపడతాడు దానికోసం పరివేదన చెందుతాడు మీరు అది పొందాలని ఆలోచిస్తాడు అప్పుడు ఏది ప్రేమ గురువుది ప్రేమ అటువంటి నిష్కల్మషమైన ప్రేమ మీ అభ్యున్నతిని కోరే ప్రేమ ఇక ఎక్కడా దొరకదు కాబట్టి అంత గొప్పవాడైనటువంటి గురువు గురించి తెలుసుకోవడం ఉన్నదే గురువుని దర్శించడం ఉన్నదే వారి మాటలు వినడం ఉన్నదే అది పాంచభౌతికమైనటువంటి శరీరము ద్వారా మాట్లాడుతున్నారు తప్ప నిజానికి ఆయన జ్ఞానాగ్ని అటువంటి గురువు యొక్క వైభవాన్ని పరిశీలించడం మనుష్య జన్మకి ఒక వరం అందున ఇప్పుడు ఉన్నటువంటి పరమ పవిత్రమైన కాలము ఆషాఢమాసం నడుస్తోంది ఆషాఢమాసం అంటేనే గురువులకు సంబంధించినటువంటి మాసం వ్యాస పౌర్ణమి కదూ వస్తుంది గురు పూజ ఇటువంటి ఆషాఢమాసంలో మాసంలో ఈ సంవత్సరం యావత్ ప్రపంచానికి ఒక పెద్ద పండగ ఏమిటి ఆ పండగ నేను ఇందాక మీతో చెప్పా యాభై సంవత్సరముల పీఠాధిపత్యంలో ఉన్నటువంటి ఒక మహాపురుషుడు పీఠాధిపత్యంలో ఉండగా మనం కూడా ఈ భూమి మీద ఉండడం మనం వారి దర్శనం చేయడం వారు కాకినాడ వచ్చారు మనతో గడిపారు అటువంటి మహాపురుషుల గురించి స్మరించడం అటువంటి శృంగేరి గురించి స్మరించడం ఎంత అదృష్టంతో కూడుకున్న విశేషం అందుకని మూడు రోజుల పాటు వారి వైభవం గురించే మాట్లాడుకోవాలి అని మనం సంకల్పం చేసుకుని ఆయనకి వినయాంజలి ఘటించాలి అని అనుకున్నాం అంతకన్నా మనం ఇవ్వగలిగింది ఉంటుంది నమస్కరించడం తప్ప అటువంటి మహానుభావుడు గోత్రంలో ఆపస్తంభ సూత్రులైనటువంటి బ్రహ్మశ్రీ తంగిరాల సుబ్బయ్య గారు సుందరమ్మ గారన్న దంపతులకు వెంకటేశ్వరావధాని గారన్న కుమారుడు జన్మించాడు ఈ వెంకటేశ్వరావధాని గారి చిత్తరు మీరు ఎప్పుడైనా చూస్తే మీకు ఆయనలో ఒక గొప్ప సంతృప్తి కనపడుతూ ఉంటుంది నేను అనేక మాటలు ఆయన చిత్తరూ వంక చూశాను ఇంతటి కారణజన్ముడు ఇంతటి మహానుభావుడు ఒక జగద్గురు శృంగేరి పీఠాధిపత్యం వహించగలిగినటువంటి వ్యక్తి వీరి కడుపున పుట్టాలి అంటే ఈయన కుమారుడిగా పుట్టాలంటే ఈయన ఎందు ఏదో ఉండాలి ఏమిటి అసలు ఈయన వైభవం నేను ఎప్పుడూ ఆయన్ని చూసి అదృష్టాన్ని పొందలేదు అందుకని కనీసం ఆయన చిత్తరువుని చూడాలి అని చెప్పి నేను ఆ తంగిరాల వెంకటేశ్వరరావుధాన్లు గారు అంటే భారతీ తీర్థ వారి యొక్క పూర్వాశ్రమ తండ్రి గారు ఇది ఎవరు రూపకల్పన చేశారో కానీ గబుక్కుని ఇలా చేస్తే ఉలిక్కి ఉంది ఎందుకంటే ఆయన నా వంక ఇటు తిరిగి చెప్తున్నది వింటూ నవ్వుతున్నట్లుంది అది అందుకని ఇటు తిరిగి చూస్తే ఉలిక్కి పడేటట్టుగా రూపకల్పన చేశారు అదేదో మీ అందరినీ ఇలా అంటూ ఉంటే అటు చూస్తున్నారులే అని నేను ధైర్యంగా చెప్పొచ్చు పొరపాటున వెనక్కి తిరిగాను పక్కనే ఉండి ఏం చెప్తున్నావో అని నవ్వుతూ చూస్తున్నట్లుంది అయితే ఒకటి ఏం చెప్పినా పిల్లాడి పలుకులు అని ప్రేమతో గురువులు ఎంత ప్రేమతో స్వీకరిస్తారో అంత ప్రేమతో ఇలా పెట్టి ఉండేటటువంటి స్వామివారు విలక్షణమైన రీతిలో చెయ్యి ఇలా పెట్టుకోవచ్చుని ఇటు తిరిగి ఏదో ఇలా చూసి నవ్వుతున్నట్లుగా ఉంది అది నాకు బహుశా పెద్ద పండగ ఈ మూడు రోజులు అలా కూర్చుని చెప్పడం కాబట్టి ఆ తంగిరాల వెంకటేశ్వరవధానులు గారు ఆయన కళ్ళల్లో ఎంత సంతృప్తి కనపడుతుందో ఎంత తృప్తి కనపడుతుందో నేను ఇంత తృప్తిగా ఆయన ఉండడానికి కారణం ఏమిటి అని ఆయన జీవితం గురించి పరిశీలించే ప్రయత్నం చేశాను నాకు అనిపించింది ఏంటంటే ఆయనకి ఉన్నాయి కానీ ఆయనకి మనసులో పెద్ద ధైర్యం ఏమిటంటే ఇప్పుడు భగవంతుడు అన్నవాడు వాడు ఉన్నాడు వాడు సమయం వచ్చినప్పుడు ఇస్తాడు ఈ మాట వెంకటేశ్వరావధానులు గారి జీవితంలో ఎన్ని మాటలు అన్నారో కూడా ఎన్ని మాటలు అనుకున్నారో అన్నదాన్ని కూడా నేను పరిశీలించాను ఆయన ఉన్నాడన్న నమ్మకం ఎప్పుడైనా ఒక అవసరం తీరడంలో విలంబనం జరిగితే ఆయన బాధపడలేదు ఎందుకనంటే మీకు నమ్మకం ఉందనుకోండి ఆయన రక్షించేవాడే కానీ మనని శిక్షించేవాడు ఆయన కాదు అన్నది మీ నమ్మకం అయితే ఇచ్చినప్పుడు మీకు సంతోషం ఉండాలి ఇవ్వనప్పుడు మీకు సంతోషం ఉండాలి మీకు నేను ఒకటి ఇచ్చాను అనుకోండి మీకు సంతోషం ఉండాలి నేను మీకు ఎప్పుడూ రక్షణే చేస్తానన్నది మీ నమ్మకం యథార్థమైతే నేను ఇచ్చినప్పుడు మీకు సంతోషమే నేను ఇవ్వలేదనుకోండి ఆయన ఎందుకు ఇవ్వలేదో ఇవ్వకపోవడంలో కూడా ఏదో ఉంటుంది అని మీరు సంతోషపడగలగాలి నేను ఇచ్చింది అనుకోండి ఎందుకు తీశారో అని మీరు సంతోషపడగాలి నేను ఇస్తే మీకు సంతోషం నేను ఇవ్వకపోతే బాధ ఇచ్చింది తీసేస్తే బాధ అనుకోండి నేను మీకు కేవలం రక్షణ చేస్తానన్న నమ్మకం మీకు లేదని గుర్తు రక్షణ చెయ్యగలిగిన వాడన్న నమ్మకం ఉందని ఇప్పుడు అంటారంటే ఏది చేసినా ఆయన రక్షణ కొరకే చేస్తారు పాడు చేయడానికి మాత్రం చెయ్యరు కాబట్టి ఉండవలసినది ఓర్పు నమ్మకము అదే శ్రద్ధ ఇది అవధానులు గారి జీవితంలో బాగా కనపడుతుంది ఇంతకన్నా భక్తి అన్న మాటకి అర్థం ఏంటండి ఇంతకన్నా శ్రద్ధ అన్న మాటకి అర్థం ఏమిటి ఆయనకి మిమ్మెకల్లు గ్రామ వాస్తవ్యులు కోట బ్రహ్మయ్య గారి కుమార్తె అనంత లక్ష్మమ్మ గారితో వివాహం జరిగింది వెంకటేశ్వర గారికి ఈ మిమ్మకల్లు అన్న గ్రామం ప్రకాశం జిల్లాకి గుంటూరు జిల్లాకి మధ్యలో సరిహద్దులో ఉన్నటువంటి గ్రామం ఈవిడ కూడా కారణజన్మరాలి ఎందుకనంటే మీకు ఏ పుస్తకంలోనూ కనపడనటువంటి కొన్ని అద్భుతమైన విశేషాలు నేను ఆవిడ దగ్గరే తెలుసుకున్నాను నేను కూడా ఎందుకు తెలుసుకోగలిగాను అంటే నిజానికి ఆవిడ అక్కడ ఉన్నారు శృంగేరి పీఠం ప్రాంగణంలో ఒక చిన్న గది ఎంత చిన్న గది అంటే అంత చిన్న గది అక్కడే మంచం అక్కడే పడుకోవడం అక్కడే పొయ్యి అక్కడే సరుకులు అక్కడే వంట అంత చిన్న గదిలో ఎవరు అంతటి మహాజ్ఞాని భారతీతీర్థస్వామివారి తల్లి గారు అంత చిన్న గదిలో ఉండేవారు నన్ను శారదా పీఠానికి బాగా అంత్యవాసి పరమ భా భక్తులు గుంటూరు వాసి హరిప్రసాద్ గారు ఒకసారి శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్ళారు వారి పూర్వాశ్రమం అమ్మగారి దగ్గరికి నాతో పాటు నా ధర్మపత్ని కూడా వచ్చింది వారి దగ్గరికి తీసుకెళ్ళి వీడు ఫలానా అమ్మ అని పరిచయం చేశారు ఆవిడికి మరి ఎందుకు అంత ప్రేమ కలిగిందో తెలీదు మీరు నమ్మండి నమ్మకపోండి పక్కన ఆయన ఉండగా ఇక్కడ శారద ఉండగా అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు ఆవిడ చాలా పెద్దవారు అసలు కదలడం కష్టంగా ఉండేది ఆవిడ పట్టుపట్టి శృంగేరి వెళ్ళినప్పుడు రెండు మూడు పర్యాయాలు ఆవిడే నేను శృంగేరిలో ఉన్న రెండు రోజులు మూడు రోజులు నాకు భోజనం పెట్టారు నాకేంటి తనకు కూడా మా ఇద్దరికి ఆవిడే భోజనం పెట్టారు పెడితే నాకు కొద్దిగా ఆవిడతో చనువు ఏర్పడ్డాక నేను ఆవిడని ఒక విషయం అడిగా అమ్మ ఏదో లేకుండా పుట్టరు కదమ్మా అంతటి మహాపురుషుడు మీ కడుపుని ఎందుకు పుట్టాలి ఏ స్త్రీ కోరుకోదు ఇటువంటి జగద్గురువు తన కొడుకుగా పుట్టాలని మీకే పుట్టడం వెనక మీకు ఏదో నమ్మకం ఉండాలి ఇదిగో ఈ కారణానికి నాకు జగద్గురువులు కడుపున పుట్టారు అని మీకు నమ్మకం ఉండాలి అమ్మ మీరు చెప్పండి అంటే ఆవిడ నేను మొదటిసారి వెళ్ళినప్పుడు చెప్పలా నాన్న ఈశ్వర సంకల్పం దానికి నేను చేసింది ఏముంది నాన్న అంత ఆయన పుణ్యం నాన్న అలా మాట దాటేశారు కానీ మహాప్రేమైక మూర్తి రెండో మాట నాకు ఆవిడితో బాగా అనుబంధం కొంచెం స్వాతంత్ర్యం ఏర్పడ్డాయి ఏర్పడి చాలా ప్రేమగా ఆవిడితో మాట్లాడి కూర్చుని ఆవిడ భాగవతం గురించి ఎక్కువ మాట్లాడుతుండేవారు ఇతర విషయాలు లౌకిక విషయాలు కావు కాకినాడలో వంకాయలు దొరుకుతాయా బీరకాయ ఇవి కావు ఎంతసేపు ఆవిడ మాట్లాడింది ఏమిటంటే భాగవతం గురించి మాట్లాడేవారు గోపికా గీతలు వాటి గురించి ఎక్కువ మాట్లాడేవారు ఆవిడ మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నేను మళ్ళీ అడిగాను చాలా ఇంకా పిల్లాడు మారాం చేసినట్టుగా ఆవిడ్ని గట్టిగా శ్యామశాస్త్రి గారి కీర్తనలో కామాక్షిని కొంగు పట్టుకొని కుదిపేసి అడిగినట్టుగా అడిగాను మీరు చెప్పవలసిందే నాకు ఏదో ఉంటుంది చెప్పండి అని అంటే అప్పుడు ఆవిడ నవ్వే ఓ మాట చెప్పారు నా చిన్నతనంలో నేను చాలా ఎక్కువగా కోటప్ప కొండ వెళ్ళేదాన్ని మా నాన్నగారి చేయి పట్టుకుని కొండ నడిచి ఎక్కేదాన్ని ఎక్కి దక్షిణామూర్తి దర్శనం చేసేదాన్ని ఆ చిన్న పిల్లని అన్ని మాటలు నేను కోటప్పకొండ మీద దక్షిణామూర్తి దర్శనం చేసినప్పుడల్లా ఎందుకో అబ్బా ఎంతటి మహాజ్ఞాని ఎంతటి మహాజ్ఞాని ఇట్లాంటి మహానుభావుడు నిజంగా ఆవిర్భవించడం ఎంత గొప్ప విషయం అని నాకు తెలియకుండా ఏదో చిన్నతనంలో ఆయన గురించిన ఆలోచనలు దొల్లుతుండేవి నాన్నగారి చేపట్టుకుని కొండ ఎక్కేదాన్ని కొండ దిగుతూ ఉండేదాన్ని కానీ ఆ దక్షిణామూర్తిని గురించిన ఆలోచనలే నాలో తిరిగేవి శంకరుడి యొక్క జగద్గురుత్వంలో మొట్టమొదటి స్వరూపం మౌనవ్యాఖ్యతో దక్షిణామూర్తి ఆయన అనుగ్రహమే నాకు జగద్గురువులు కడుపున బిడ్డడగా పుట్టడానికి కారణమైంది నాన్న అని నేను నిజంగా పరవశి నాకు ఇప్పటికీ కోటప్పకొండ పరిసర ప్రాంతాలకు ఎప్పుడైనా పెడితే ఆవిడ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఈ మధ్య నేను మూడు రోజులు నరసరావుపేటలో ఉపన్యాసాలు చెప్పా ఆ నరసరావుపేటలో ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఎవరికీ తెలియకుండా ఎవరికన్నా తెలిస్తే వెనకాతలు చాలామంది వచ్చేస్తారు ప్రశాంతత ఉండదని నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఎవ్వరికీ చెప్పకుండా కాకినాడ వెళ్ళిపోతున్నానని చెప్పి రహస్యంగా భారతీ తీర్థ మహాస్వామి వారు పెరిగినటువంటి ఇల్లు చూడ్డానికి వెళ్ళా అక్కడ ఇప్పుడు వేద పాఠశాల పెట్టారు వాళ్ళ నాన్నగారి పేరు మీద తంగిరాల వెంకటేశ్వర అవధాని స్మారక వేద పాఠశాల అని నేను ఆ ఇల్లు కూడా చూసొచ్చా ఇంటికి ఎడుతుంటే దారిలో వావిలి చెట్టు కూడా ఉంది వాళ్ళం అందుకని ఆవిడ దక్షిణామూర్తి దర్శనం ఇటువంటి మహాపురుష జననానికి కారణమై ఉంటుంది ఇంకా తండ్రి గారికి సంబంధించినంత వరకు ఒక చిన్న పల్లెటూరు అది కూడా అలుగుమల్లెపాడు అని నాగులేటి ఒడ్డున ఉండేదిట శంకర దేవాలయం అని ఓ చిన్న శివాలయం ఆ ఊళ్ళో ఈయనకి ప్రారంభంలో వెంకటేశ్వరవధానులు గారికి అనంత లక్ష్మమ్మ గారికి నలుగురు ఆడపిల్లలు పుట్టారు ఒక కొడుకు పుట్టాలని కోరిక నేను మీతో అన్నాను కదూ భక్తి అంటే నమ్మకం భక్తి అంటే విశ్వాసం ఆయన సమయం వచ్చినప్పుడు ఇస్తాడు వాడు ఉన్నాడు ఆయనకి ఎంత నమ్మకం ఆయన దేనికైనా ఈ మాట అంటూ ఉండేవారు ఒకప్పుడు భారతీయ తీర్థస్వామి వారితో కూడా ఈ మాట అన్నారు ఆయన అప్పటికి బ్రహ్మచారిగా ఉండగా ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మనవి చేస్తాను ఆయన నమ్మకం అలాంటిది అదే మాట చెప్పేవారు ఆయన ఉన్నాడు అవసరం వచ్చినప్పుడు అనుగ్రహిస్తాడు అయితే మనకి త్వర ఉంటే మనం ఆయన్ని బాగా ఉండడమే స్వామి కటాక్షించండి స్వామి అవసరం ఉంది తీర్చండి అని అడగడమే దానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటంటే ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా నాగులేటిలో స్నానం చేసి భవానీ శంకర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు ఒక ఏడాది పాటు రుద్రాభిషేకం చేసిన ఫలితం అదే సామాన్యమైన ఫలితమా రుద్రాభిషేకం అంటే అందున అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది నీటిలో ఒక ఏడాది పాటు చేయడం అంటే హేమంత ఋతువు రావచ్చు శరద్ ఋతువు రావచ్చు గ్రీష్మం రావచ్చు ఏ ఋతువైనా స్నానం చేసి మహన్యాసంతో ఋతునాభిషేకం చేయవలసిందే చేసేది పౌరోహిత్యం ఎక్కడెక్కడవో ఏవో శుభకార్యాలు ఉంటాయి వాటికి వెళ్ళాలి అయినా కూడా నియమం తప్పకుండా తాను మాత్రం కుమారుణ్ణి పొందడానికి అడ్డొచ్చిన పాపం ఏదుందో అది పోయి భగవంతుని యొక్క అనుగ్రహము చేత కొడుకుని పొందాలని నియమంగా ఏడాది పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు ఆ తరువాతి కాలంలో ఆయన అక్కడి నుంచి మచిలీపట్నానికి వెళ్ళిపోయారు ఈ మచిలీపట్నం కూడా చాలా విచిత్రమైనటువంటి ఊరు ఎందుకనంటే బొబ్బిల్లో ఆనాడు రాజవంశం వారి యొక్క ఆరాధ్య ఆరాధ్యదైవం కృష్ణపరమాత్మ మచిలీపట్టణానికే చేరుకున్నాడు అంటారు ఇప్పటికీ కూడా అందుకే ఆ కృష్ణ పరమాత్మ మూర్తి పట్టణంలో ఉంది అని అట్లాంటి మూర్తినే తర్వాత చేయించి బొబ్బిల్లో ప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ బొబ్బిల్లో ఉన్న కృష్ణపరమాత్మకి బరువైన ఆభరణాలవి వీరు పెద్ద పెద్ద హారాలవి ఎందుకు వీరు అంటే కేవలం ఒక పాదం మీదే ఉంటాడు మొత్తం మూర్తంతా ఒక పాలం మీదే అంత గొప్పగా ఉంటుంది వ్యత్యస్త పాలం మళ్ళీ మచిలీపట్టణంలో అటువంటి కృష్ణ పరమాత్మ దేవాలయం బొబ్బిలి వారి ఆరాధన మూర్తి అక్కడ ఉన్నది అంటారు ఇప్పుడు నేను మచిలీపట్టణం ప్రవచనాలకి వెళ్ళినప్పుడు అది కూడా దర్శనం చేయాలి ఆ బొబ్బిల్లో కృష్ణ పరమాత్మను చూశాను మచిలీపట్టణంలో చూడాలి తీర్థ వారు పుట్టడానికి కారణమైన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వాళ్ళ నాన్నగారు అలువు మల్లెపాడిలో చేస్తే తరువాతి కాలంలో ఆయన కారణాంతరముల చేత మచిలీపట్టణానికి వెళ్ళి అక్కడ శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు చేశారు శ్రీరామ ఉత్సవాలంటే ఉత్సవాలు అంటే చైత్రమాసంలో పాడ్యమలగాయతో వసంత నవరాత్రి ఉత్సవాలు వసంత నవరాత్రులు చేసి నవరాత్రులు రామచంద్రమూర్తిని ఆరాధించారు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే దీనికి ముందు ఏముండాలి అభిషేకం చేయాలంటే విష్ణు ఆరాధన చేయాలన్నా శివారాధన చేయాలన్నా అభిషేకం చేయాలన్నా దానికన్నా ముందు ఏం చేయాలి సంధ్యాహీన అశుచి సంధ్యావందనం చేయాలి సంధ్యావందనం చేసినప్పుడు ఎవరిని ఆరాధన చేస్తారు ముందు గాయత్రీ పరదేవతని ఆరాధన చేస్తారు అంటే అమ్మవారి ఆరాధన ఉంది శివార్చనుంది శివ కేశవుల మధ్య అభేధంగా శ్రీరామనవమి ఉత్సవాలు వాళ్ళ అమ్మగారు మాతో మాట్లాడుతూ మాట చెప్పారు ప్రతీ నెల సత్యనారాయణ స్వామివారు వ్రతం నాన్న మా మా ఇంట్లోనూ అని సత్యనారాయణ స్వామివారు అన్నవరంలో విలిచి ఉన్న చోట మీరు గమనించి ఉంటారు ఒకే పీఠం మీద అనంత లక్ష్మమ్మ సత్యనారాయణుడు పరమశివుడు ఏకపీఠం మీద ఉంటారు అభేదంగా ఆ సత్యనారాయణ వ్రతం చేశారు వీటన్నింటి ఫలితం చేసేది చంద్రమౌళీశ్వర ఆరాధన శ్రీచక్రారాధన శారదాంబ నోటితో చెప్పేది నారాయణ 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 తల్లిదండ్రులు ఏం చేశారో అదే కొడుకుగా వచ్చారు అదే జగద్గురుత్వం కొడుకుగా ప్రకాశించింది ఇప్పుడు అక్కడికి వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తే ఆ తల్లి అనంత లక్ష్మమ్మ గారు ఒకరోజు గర్భిణి అయి పడుకుని ఉన్నారు పడుకుని ఉంటే ఆమెకు వానర స్వరూపంగా ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి మూడు పళ్ళు చేతిలో పెట్టినట్టు కలొచ్చింది ఆమె మరణాడు లేచి నాకు ఇట్లా కలొచ్చింది మూడు పళ్ళు ఆంజనేయ స్వామి నాకు కలలో ఇచ్చారు అని చెప్పారు మూడు పళ్ళు ఎందుకు ఇచ్చారు అని విచారణ చేస్తే ఆ తర్వాత మహాపురుషులైన భారతీ తీర్థ వారు ప్రభవించిన తర్వాత వారి వైభవాన్ని బట్టి అర్థమైన విషయం ఏమిటి అంటే మూడు ఆశ్రమములు దాటేటటువంటి వ్యక్తి పుడతాడు అని ఎందుకని అంటే మొట్టమొదట ఆ పుట్టినప్పుడు ఒక పుట్టుక తల్లిదండ్రుల కడుపున పుట్టినప్పుడు ఒక పుట్టుక రెండవది ద్విజుడు అంటే రెండో మాట పుట్టాడు ఇప్పుడు అంటే ఉపనయన సంస్కారము చేత బ్రహ్మచారిగా ఉపనయన సంస్కారం జరిగింది ఆయనకి ఏడో ఏట అందుకని రెండో మాట పుట్టారు సన్యాసాశ్రమ స్వీకారం చేస్తే మళ్ళీ పునర్జన్మ మూడో మాట పుట్టారు అంటే మూడు దాటేటటువంటి వ్యక్తి పుడతారు నీ కడుపున మధ్యలో ఉన్న గృహస్థాశ్రమం ఉండదు గృహస్థాశ్రమం వానప్రస్థం లేకుండా పుట్టుక ఉపనయనము సన్యాసాశ్రమము మూడు అద్భుత సంస్కారములను పొంది జగద్గురువుగా ప్రకాశించే వ్యక్తి పుట్టబోతున్నారు రెండు మనందరం ఎన్నేళ్లు బ్రతికినా మనందరం అంటే మిమ్మల్ని కాదు నా బోటిగాడి గురించి చెప్పేది మూడే జాగ్రత్త స్వప్న సుషుప్తి ఉంటే జాగ్రత్త ఇంద్రియాలతో ప్రవర్తించడం లేదు రాత్రి నిద్రపోయినప్పుడు ఇంద్రియములు అణిగిపోతాయి మనసొక్కటి ఇంకా తెలివిగా ఉండి సృష్టిస్తూ ఉంటుంది స్వప్న సుషుప్తి ఇంద్రియాలు మనసు కూడా ఆత్మయంత లయమైపోయి అజ్ఞానావస్థ అని బ్రహ్మముగా అనుభూతి కానీ ఆ చేత తెలియబడే అవస్థ కాదు సుషుప్తి ఈ మూడే ఈ మూడు కూడా దాటిపోయి ఆత్మ వస్తువుని అనుభవంలోకి తెచ్చుకుని సాక్షిగా నిలబడగలిగినటువంటి వారెవరో వారు తురియమునందు ఉన్నారంటారు మూడు దాటి తురియమునందు నిలబడగలిగినటువంటి మహాపురుషుడు జన్మించబోతున్నాడు అని చెప్పడానికి ఆంజనేయ స్వామి మూడు పళ్ళు ఆవిడికి ఇచ్చారు ఆవిడ నిద్ర లేచిన తర్వాత ఈ స్వప్న వైభవాన్ని తెలుసుకొని నాకు నిజంగా అట్లా కుమారుడు జన్మిస్తే నేను ఆ కుమారుడికి ఆంజనేయ అని పేరు పెట్టుకుంటాను అన్నారు ఈయన ఏడాది పాటు చేశారు కదూ మరి అభిషేకం ఆ పైన శ్రీరామనవమి ఉత్సవాలు చేశారు శివకేశవులకు అభేదం అలా భేదాలు పాటించే వాళ్ళైతే ఎంతసేపు ఆ రూపాల దగ్గరే జుత్తు కొడం దగ్గర సరిపోతుంది అట్లాంటి భేదం లేదు కాబట్టి సీతారామ అని పేరు కలిసేటట్టుగా నేను పేరు పెట్టుకుంటానని నాన్నగారు అనుకున్నారు చిట్ట చివరికి ఆయన పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఒకటి చైత్రమాసంలో శుక్లపక్షంలో షష్ఠి అటు తిరిగి ఇటు తిరిగి అనుకోకుండా మనం చేసుకుంటున్న ప్రవచనాలు కూడా షష్ఠి నాడు ప్రారంభం ఇవాళ పొద్దున్న సూర్యోదయానికి షష్ఠి ఇప్పుడు సప్తమి కానీ మనం కూడా అనుకోకుండా చైత్రమాస శుక్లపక్షం కాకపోయినా ఇది అలా అసలు చూడకపోయినా షష్ఠి నాడు ప్రారంభం అవడం భారతీ తీర్థస్వామి వారి కటాక్షం అందుకని చైత్ర శుక్ల షష్ఠి నాడు వారు ఆవిర్భవించారు అమ్మగారు నాన్నగారు అనుకున్నటువంటి రెండు పేర్లు కలిపి సీతారామాంజనేయులు అని ఆయనకి నామకరణం చేశారు ఈ పిల్లవాడికి ఒక సంవత్సరం వయసు వచ్చిన తరువాత వెంకటేశ్వరరామధానులు గారు మచిలీపట్టణం నుంచి నరసరావుపేట వెళ్ళిపోయారు బహుశా వ్యక్తిగత కారణాల చేత వారు చేస్తున్నటువంటి వృత్తిలో వారికి ఏర్పడేటటువంటి అనుబంధాల చేత మారి ఉంటారు అందుకని నరసరావుపేట వెళ్ళిపోయారు ఆ ఒక సంవత్సరం పిల్లవాడిగా భారతీ తీర్థ మహాస్వామి ఉన్నటువంటి రోజులలో ఒక రోజున వాళ్ళ అమ్మగారు ఏదో పని చేసుకుంటున్నారు పని చేసుకుంటూ ఈ పిల్లవాడు పడుకున్నటువంటి శయ్య వంక చూశారు తెల్లవారు కట్ట చూసేటప్పటికీ పిల్లవాడి ముఖం చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం నిండిపోయి కనపడింది పెద్ద కాంతి వలయం ఆవిడ స్తంభీభూతురాలైపోయారు ఆశ్చర్యపోయి ఇంత పెద్ద కాంతి వలయం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిల్లాడి తల చుట్టూ అని ఆవిడ ఇక అన్నీ మరిచిపోయి ఏదో యశోదమ్మ చినికృష్ణుడి నోట్లో విశ్వరూపాన్ని చూసినట్టు చూస్తూ ఉండిపోయారు అది క్రమక్రమంగా క్రమక్రమంగా కాంతి వలయం అంతా కూడా అంతర్హితం అయిపోయింది ఆవిడ చాలా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆ పిల్లవాడు ఒక రోజున గొక్క పట్టి ఏడుపు మొదలెట్టాడు తల్లిగారు ప్రయత్నించారు తండ్రి గారు ప్రయత్నించారు ఎంత మంది ప్రయత్నించినా ఆ పిల్లాడు ఏడుపు ఆపలేదు భయపడిపోయారు దీటి ఇదేమి ఏడుపు ఇంత గొక్క పట్టి ఇలా ఏడు చేస్తున్నాడు గంట అయిపోయింది రెండు అయిపోయింది మూడు అయిపోయింది అయ్యేడు పాపడో పిల్లవాడు కదా పసిగుండెలు వెక్కిళ్ళు వచ్చి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందులో తల్లి మనసు ఆవిడికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ పక్కన శివాలయం ఉంది శివ నువ్వే రక్షకుడివి నీకు అభిషేకం చేస్తే పుట్టినవాడు నువ్వే కాపాడాలనుకున్నారో ఏమో ఆ పిల్లవాడిని ఎత్తుకుని శివాలయంలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ పిల్లవాడు శివలింగాన్ని చూడగానే ఆయన ఏడు పాపేసి శివ శివ సాంబ శివ శివ అని అరవడం మొదలెట్టాడు ఆ అరవడం మొదలుపెట్టినటువంటి పిల్లవాడు ఆ శివాలయంలో పిల్లవాడిని ఎత్తుకుని తల్లిగారు నిలబడినంతసేపు ఆ నామాన్ని పరవశంతో భజన చేస్తూనే ఉన్నాడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చూస్తున్నవాళ్ళు ఊళ్ళో వాళ్ళు బంధువులు పిల్లాన్ని ఏడుస్తున్నది ఏడుస్తున్నాడని ఎత్తుకొచ్చినటువంటి తల్లి తండ్రి అందరూ ఆశ్చర్యపోయారు ఈ పిల్లవాడికి ఎప్పుడు ఆ నామం చెప్పడంలో ఏదో పరవశం ఆ నామం చెప్తూ తనలో తను అంతర్ముఖత్వం పొందుతుండేవారు ఒక రోజున అమ్మగారు ఏదో ఇంట్లో పనిలో ఉండగా ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెడతానన్నారు పక్కనే కదా వెళ్ళమన్నారు అమ్మగారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని గుడి వెనక ఉన్న రావి చెట్టు కిందకెళ్ళి కూర్చుని ఇదే నామాన్ని శంభో శివశివ సాంబ శివశివ అంటూ తనలోనే తనలో తాను అంతర్ముఖత్వాన్ని పొంది అది సమాధిస్థితో లౌకిక నిద్రో అక్కడే ఆయన వాలిపోయి ఉండిపోయారు అమ్మగారు ఈ పిల్లవాడు కనపడలేదని అంతటా వితికి ఏదో యశోదమ్మ కృష్ణుడి కోసం వెతుక్కున్నట్టు తృణామత్ోపాఖ్యానంలో బాధపడిపోయి వెతికితే రావి చెట్టు కింద ఉన్నాడు ఈ పిల్లాడు ఈ పిల్లాడిని లేపి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే నేను ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చాను ఈ నామని చెప్పుకుంటూ కూర్చున్నాను నిద్రపోయానేమో అన్నాడు ఆ పిల్లవాడి యొక్క స్థితికి తల్లిగారు ఆశ్చర్యపోయారు ఈయనకి చిన్న వయస్సులో చాలా చిన్న వయస్సులో ఏడవ ఏట ఉపనయనం చేసేశారు ఏడవ ఏట కన్నా ఇంకా ముందరే అంటే ఏ ఐదో సంవత్సరం వయస్సు ఉండగా ఆయనకి పూర్వాశ్రమ సోదరి గారని ఉండేవారు ఆవిడ ఆ నరసరావుపేటలో ప్రతాపగిరి శివరామ శాస్త్రి గారని వారి దగ్గర సంస్కృత భాష నేర్చుకునేది అక్క నేర్చుకుంటోందని ఈ పిల్లాడు కూడా వెళ్ళాడు ఏకసంధాగ్రాహి ఆ అమ్మాయిని కూర్చోపెట్టి గురువుగారు పాఠం చెప్తుంటే ఈయనకి కూడా వచ్చేసేది అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడడం మొదలుపెట్టారు గురువుగారు చాలా ఆశ్చర్యపోయారు ఇంత గొప్ప పిల్లవాడు ఈ పిల్లవాడికి వేదాధ్యయనం చేయడానికి శాస్త్రాధ్యయనం చేయడానికి అవకాశం కలగాలి కాబట్టి తొందరగా ఉపనయనం చేస్తే చదువుకుంటాడని ఏడవ ఏట ఉపనయనం చేశారు అందరు పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు ఏదో చలన చిత్రాలకు అనుకుంటారు పిల్లలతో కలిసి ఆడుకుందాం అనుకుంటారు పాడుకుందాం అనుకుంటారు అల్లరి చేస్తారు ఈ పిల్లవాడు మాత్రం పిలక పెట్టుకుని విభూతి పెట్టుకుని మూడు కాలముల ఎంతో పరమనిష్టాగరిష్ఠుడై సంధ్యావందనం చేస్తూ బ్రహ్మయజ్ఞం చేస్తూ సమిధాదానం చేస్తూ చిన్న లౌల్యం లేకుండా ఓ వీధిలోకి ఎడదామని కానీ ఓ ఆడుకుందామని కానీ ఓ పాటలు పాడుకుందామని కానీ పిల్లలతో తిరుగుదామని కానీ ఓ చలన చిత్రానికి ఎడదామని కానీ ఏమీ లేకుండా సంప్రదాయం తప్పకుండా ఎప్పుడూ బ్రహ్మచారిగా ఓ సామాన్యమైనటువంటి వస్త్రాన్ని కట్టుకొని తండ్రి గారి దగ్గర కృష్ణ యజుర్వేదం నేర్చుకుంటూ ఆయనకున్న కార్యక్రమాలు ఏమిటి అంటే సంస్కృత భాషాధ్యయనం అద్ అద్భుతంగా సంస్కృతం నేర్చుకున్నారు కాబట్టి గాయత్రి గురించి బాగా తెలుసుకుని అంత పరవశంతో గాయత్రి మంత్రం చేసేవారు మూడు కాలముల ఎందు సంధ్యావందనం తండ్రి గారు కృష్ణయజుర్వేదం నేర్పుతుంటే ఏకసంధాగ్రాహి తండ్రి చెప్తుంటే వచ్చేసేది వేదాన్ని ఎప్పుడూ ఆమ్నాయం చేస్తూ ఉండడం పిల్లవాణ్ణి పాఠశాలకి పంపించడం మొదలుపెట్టారు కాబట్టి ఆ పిలక విభూతి పంచకట్టుతోటే పాఠశాలకి వెళ్ళేవారు వెళ్ళి అలాగే పాఠం నేర్చుకునేవారు అక్కడ ఏకసంధాగ్రాహి సంస్కృతము వేదం దగ్గరే కాదు పాఠశాలలో పాఠం చెప్తే వెంటనే పట్టుకునేవారట కొండలో దక్షిణామూర్తి దేవాలయంలో ఆయనతో కలిసి వేదం చదువుకున్న ఆయన ఒకప్పుడు అర్చకుడుగా ఉండేవారు నేను ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఆయన కనబడ్డారు నాకు కనబడ ఆయన వారు పూర్వాశ్రమంలో బ్రహ్మచారిగా ఉండగా ఎంత గొప్పగా వేదమంత్రాలు చెప్పేవారో ఒక్కసారి చెప్తే ఎలా పట్టుకునేవారో స్వరంతో ఆయన చెప్పి ఎంత పరవశించిపోయారో అటువంటి ఆయనతో కలిసి చదువుకున్నానండి అని ఆయన అంత చిన్న పిల్లవాడు ఏడో ఏట ఉపనయనమై తండ్రి దగ్గర వేదం చదువుకుని గుంటూరు జిల్లా వేదప్రవర్ధక విద్వత్ పరీక్షకి వెళ్ళారు ఎవరు మహామహా విద్వాంసుల్ని శాస్త్ర పరీక్ష సభల్లో మాట్లాడుతుంటే చూడగలిగినటువంటి మహానుభావుడు సామాన్యమైనటువంటి వేద విద్యార్థిల గుంటూరులో ఆ వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షకి వెళ్ళి చిన్న వయసులో నిగ్గి వేదంలో నిష్ణాతుడయ్యారు ఆ తర్వాత తండ్రి గారు పూజ చేసుకుంటుంటే పక్కన కూర్చొని ఆ పూజలో ఉపచారాలన్నీ అందించడం ఏ ఉపచారానికి ఏ మంత్రం చెప్తారు దాంట్లో ఎట్లా పరవశిస్తారు ఎంత బాగా అనుభవిస్తారు తండ్రి గారు పూజ భౌతికంగా చేస్తుండేవారు కొడుకు అవి అందిస్తూ మానసికంగా పారవస్యంతో తాను చేస్తుండేవాడు తండ్రి గారికి అంత సాయం చేసేవారు తండ్రి గారు పౌరోహిత్యం చేసేటప్పుడు అనేక చోట్ల కార్యక్రమాలు ఉన్నప్పుడు తండ్రి గారికి సాయం చేయడం కోసం సాధారణంగా ఆ వయసు పిల్లల్ని ఒరే నాతో రా కొంచెం అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించాలి లేదో ఇక్కడ శవరలక్ష్మి వ్రతం చేయించాలి నువ్వు కాస్త నాతో వచ్చి అక్కడ సర్ది పెట్టు అన్నీ అంటే అబ్బబ్బా నేను రానంటారు ఈయన తండ్రి గారి వెంట బయలుదేరి వెళ్ళి తండ్రి గారికి సాయం చేసి పౌరోహిత్యంలో ఆయనకి ఎప్పుడూ అండదండగా నిలబడేవారు అంటే అసలు లౌకికమైన ఆకర్షణలు పుట్టుకతో లేవు అందరికీ ఉండేవి పిల్లలకి ఏ ఉంటాయో అవేవి ఆయనకి లేవు అంతగా ఆయన తండ్రిని అనుగమిస్తూ ఉండేవారు తండ్రి గారు ఒకసారి ఒకరి ఒక యజమానికి మాటిచ్చారు మీ అబ్బాయికి నేను ఉపనయనం చేయిస్తానని వేరొక ఊరు వెళ్ళారు ఆ ఊరు నుంచి తిరిగి వచ్చి ఆ పిల్లాడికి ఉపనయనం చేయించాలి కానీ ఆ రోజులలో పెద్ద పెద్ద ప్రయాణ సాధనాలు అవి ఎక్కడున్నాయి కారణాంతరముల చేత ఆయన రాలేకపోయారు ఆ ఊరు నుంచి ఈ ఊరు రాలేకపోయారు యువతల ఉపనయనం ముహూర్తం తెల్లవారితే ఆయన కంగారు పడిపోతున్నారు ఏమై చిన్న ఊరు పాపం ఉపనయనం పెట్టుకున్నాడు మాటిచ్చాను చేయిస్తానని ఎలాగని ఆయన వెంకటేశ్వర అవధానులు గారి ఇంటికి వచ్చాడు యజమాని అమ్మ అవధాని గారు ఏరి మా అబ్బాయికి ఉపనయనం చేయిస్తానన్నారు నేను అన్ని ఏర్పాటు చేసేసుకున్నాను తీసుకెడదామని వచ్చాను అని తండ్రి గారు లేరు పక్క ఊరు వెళ్ళారు చూశారు స్వామి సీతారామాంజనేయులు బ్రహ్మచారిగా ఉన్నారు కదా పూర్వాశ్రమంలో తండ్రి గారికి ఎక్కడైనా మాట వస్తుందేమోనని మీకు నమ్మకం ఉంటే నేను వచ్చి చేయిస్తాను ఉపనయనం అన్నారు అని ఈ పిల్లవాడు వెళ్ళి తండ్రి గారు వెళ్ళి ఉపనయనం చేయిస్తే ఎంత బాగా చేయిస్తారో అంత బాగా అంత శ్రద్ధగా అంతఃస్వరంతో మంత్రం చెప్పి పిల్లవాడికి ఉపనయనం చేయించారు వాడెంతో అదృష్టవంతుడు తండ్రి తర్వాత తిరిగి వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ చాలా ఆలస్యం అయిపోయింది ఆ ఉపనయనానికి వెళ్ళలేకపోయానంటే నాన్నగారు మీరు ఏమి బెంగ పెట్టుకోకండి మీరు ఇట్లా బాధపడతారని నేను వెళ్ళి ఆ ఉపనయనం చేయించి వచ్చేసానని చెప్పారు అంటే అసలు చిన్న వయస్సులోనే ఆయనకి ఎంత పట్టు ఎన్ని విషయాలు చదువుకోగలిగారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు వారు ఒకప్పుడు నరసరావుపేటలో ఉన్న రోజుల్లోనే బ్రహ్మశ్రీ కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారని ఆయనకి అప్పటి శృంగేరి పీఠం యొక్క గురువు గారు పీఠాధిపతి అభినవ విద్యాతీర్థమహాస్వామి వారు వారితో పరిచయం ఉంది అందుకని అభినవ విద్యా తీర్థమహాస్వామి వారు విజయవాడ వచ్చారు నరసరావుపేట విజయవాడ మచిలీపట్నం గుంటూరు తెనాలి ఇవన్నీ దగ్గర దిగర దగ్గరగా ఏదో నక్షత్ర పంతలా ఉంటాయి కదూ అందుకని పక్కన విజయవాడ వచ్చారు కదా అందుకని విజయవాడ వెళ్ళి జగద్గురువుల దర్శనం చేసుకొద్దామని బయలుదేరుతూ ఈ పిల్లాడు ఎప్పుడూ ఇలా చిన్న వయస్సులో కృష్ణ యజుర్వేదం మూడు కాలంలో ఎందు సంధ్యావందనం ఎప్పుడు చూసినా గాయత్రి ఇంత సంస్కృత భాష మాట్లాడడం ఎప్పుడు చూసినా చదువుకుంటూ ఉండడం పాఠశాలకు కూడా పంచగట్టుకుని పిలక విభూతి వాటితో వెళ్ళడం మధ్యాహ్నం గంట కొట్టేటప్పటికి పరిగెత్తుకుంటూ గుట్టు ఇంటికి వెళ్ళిపోయి సంధ్యావనం చేసుకుని మళ్ళీ వచ్చేవాడు అంటే మాధ్యాన్నిక సంధ్య కూడా విడిచిపెట్టకుండా అంత పిల్లవాడు అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి మనం నిజంగా అటువంటి మహాపురుషులు ఈ దేశంలో పుట్టారు వాళ్ళు పీఠాధిపతులు ఎంత సంతోషించాలి ఎంత గౌరవించాలి మనం ఎంతగా పొంగిపోవాలి ఇటువంటి దేశంలో ఇటువంటి సాంస్కృతిక వారసత్వంలో అటువంటి మహాపురుషుల్ని చూసి అదృష్టం పొందామని నాకు నిజంగా చెప్పడం అంటే చెప్తున్నాను కానీ ఈ క్షణంలో నాకు ఇక్కడి నుంచి లేచి ఏదైనా రైలు ఏదో ఇకే శృంగేరి పోదామనుంది ఓసారి గురునివాసులు ఆయన అభిషేకం చేస్తుంటే ఆయన చూసొద్దాం ఎందుకు ఈ ప్రసంగాలని అంటే అటువంటి మహాపురుషులు ప్రభవించడం వారిని దర్శించడం ఎంత భాగ్య విశేషం నిజంగా కాబట్టి ఆయనతో కలిసి ఈ పిల్లవాడు అభినవ విద్యా తీర్థ వారి దర్శనానికి వెళ్ళాడు మీరు ఒకటి ఆలోచించండి కవిత సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి తెలుసు అభినవ విద్యా తీర్థమహాస్వామివారంటే ఎవరు అని శృంగేరి పీఠానికి పీఠాధిపతులు శృంగేరీ పీఠం అంటే అంత సర్వోత్కృష్టమైనటువంటి పీఠం శంకరాచార్యుల వారు సశరీరులై ఉన్నప్పుడు ఎక్కువ కాలం ఉన్న పీఠం శృంగేరీ పీఠం ఎక్కువ శృంగేరిలోనే గడిపారు అంత గొప్ప పీఠం కాబట్టి అటువంటి పీఠానికి పీఠాధిపతులు వచ్చారు అభినవ విద్యా తీర్థ మహాస్వామివారంటే సామాన్యమైన వ్యక్తి కాదు యోగ విద్యలో అంతటి నిష్ణాగరిష్ఠులు వారు అసలు వారి పేరు ఎత్తితే ఇప్పటికీ ఎంత వినయంతో మాట్లాడతారో భారతీ మహాస్వామి వారు అంతటి మహాపురుషులు వచ్చారు అంటే ఆయన దర్శనానికి వెళ్ళారంటే ఆయనకి పరిచయం ఉంది కాబట్టి వెళ్ళారు బాగుంది ఈ పిల్లాడిని ఎందుకు అంటే ఎక్కడో ఏదో ఈశ్వరుడు ఉన్నాడు ఏదో మలుపు తిప్పుతూ ఉంటాడు ఆయన నడపాలి ఈ పిల్లాడు ఇంత చిన్న వయసులో అనర్గళంగా సంస్కృతం మాట్లాడతాడు ఇన్ని విషయాలు తెలుసు ఈ పిల్లాడిని తీసుకెళ్ళి గురువుగారి దగ్గరికి వెడితే ఈ పిల్లాడు ఆయన మాట్లాడుకుంటే స్వామివారు సంతోషిస్తారని తీసుకెళ్ళారు ఈ పిల్లాడికి అభినవ విద్యా వారి గురించి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది ఏం తెలీదు ఇంకా చిన్నపిల్లవాడు అప్పటికి ఇంకా ఆయనకి పది ఏళ్ళు పది ఏళ్ల పిల్లాడు తీసుకుని వెళ్ళారు విజయవాడలో స్వామివారి దర్శనానికి కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెళితే ఈ పిల్లాడు ఎవరని అడిగారు నరసరావుపేటలో ఉంటాడు సీతారామాంజనేయులని పేరు త్రికాల సంధ్యావందనం చేస్తాడు యజుర్వేదం చదువుకున్నాడు సంస్కృత భాష బాగా వచ్చు అంటే అభినవ మహాస్వామి వారిని నవ్వి సంస్కృతం బాగా వచ్చా అని సంస్కృతంలో మాట్లాడారు మాట్లాడితే ఈ పిల్లవాడు అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడాడు అది ఏ ఎటువంటి సంస్కృతం శాస్త్రీయమైన సంస్కృతంలో మాట్లాడాడు ఆయన చాలా ఆనందపడిపోయి పిల్లవాడితో కాసేపు సంభాషించారు ఆయన ఎంత బాగా మాట్లాడితే ఈ పిల్లవాడు అంత బాగా మాట్లాడాడు మాట్లాడితే ఆయన అబ్బురపడ్డారు ఎంత సంతోషపడిపోయారు ఆయన తెల్లవారులేస్తే ఎంతమందిని చూస్తారు ఎంతో మందిని చూస్తారు ఆయన మనసులోకి వెళ్ళడం అంటే అంత చిన్న విషయమా అందుకే కొన్ని కొన్ని ఈశ్వరానుగ్రహం చేత జరుగుతాయి నిలబెట్టుకోవడం మన వంతు అవుతుంది ఆయన మనసులోకి వెళ్ళారు ఈ సీతారామాంజనేయులు అనబడే బ్రహ్మచారి అప్పటికి సన్యాసాశ్రమం లేదుగా భారతీ మహాస్వామి అన్న మాట నేను ప్రయోగించకూడదు స్వామివారికి గుర్తుండిపోయింది ఇంత ఈ పిల్లాడు ఇంత బాగా మాట్లాడాడు సంస్కృతం అని అయిపోయింది తిరిగి వచ్చేసారు వచ్చేసిన తరువాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగింది ఎప్పుడు ఈ పిల్లవాడికి మనసులో ఒక భావన బయలుదేరింది ఆ గురువు గారిని నేను చూశాను అది ఎక్కడో జన్మజన్మాంతర సంబంధం అంటారే పలకరించుకుంటాయి లోపల ఉన్న జీవులు అవి అబద్ధాలు కాదు ఎక్కడో ఆ అనుబంధాలు తెలుస్తాయి అందుకే అంతంత తాపత్రయాలు కూడా ఉంటాయి ఆ పిల్లవాడికి ఆయన్ని చూసిన దగ్గర నుంచి ఆయన అక్కడ లేరు శృంగేరి పీఠాధిపతిగా చెప్పబడుతున్న అభినవ విద్యా మహాస్వామి వారు సర్వభూతముల ఎందున్న ఆత్మ అంతటా ఉన్న ఆత్మ ఇక్కడ కూడా ఉన్నది నిజానికి ఈ ఆత్మ అప్పటికే ఆయన కృష్ణ ఎదురు చదివేరు చదివారు కదా ఈ ఆత్మ గురువైన అభినవ విద్యా మహాస్వామి వారి కన్నా వేరొకటి కాదు కాబట్టి దీనికి ఏం కావాలో అది లోపల ఉన్న ఆయన చూసి చేయిస్తూ ఉంటారు ఆయనకి తెలుసు దీనికి ఏం కావాలో దీనికి కావలసినవి ఇస్తారు దీనికి అక్కర్లేనివి తీసేస్తారు కాబట్టి ఇక పైన ఏది జరుగుతుందో అదంతా ఆయన అనుగ్రహంతోటే జరుగుతోంది ఎంతమంది కలుగుతుందండి ఆ వయసులో ఆ భావన దీని గురించి మాట్లాడుతూ గురుగీతలో శివుడు పార్వతీదేవితో మాట అంటాడు మన్నాదహ శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీగురవే నమ ఇది పార్వతి అందరికీ లభ్యమయ్యే విషయం కాదు ఇది అందరికీ భావన కలగదు సాధారణంగా దాన్ని బ్రహ్మమునకు అన్వయం చేసి భగవంతుడిని మాట్లాడతాం అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మ ఏది ఉన్నదో అదే ఇందులో కూడా ఉన్నది ఆ ఆత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు ఆ ఆత్మ అన్నదానికి పర్యాయపదము గురువు కాబట్టి అభినవ విద్యా మహాస్వామి అన్నవారు నాకు దూరముగా లేరు వారిక్కడే ఉన్నారు నేను ఎవరి దర్శనం చేసి వచ్చానో వారిక్కడే ఉన్నారు కాబట్టి ఇకపైన దీనికి ఏది కావాలో అది వారు చూస్తున్నారు వారి అనుగ్రహము ఉంటే దీనికి కావలసినది అయితే అందుతుంది వారి అనుగ్రహము ఉంటే దీనికి ఏది అందకూడదో అది అందదు కాబట్టి వారు నిర్ణయిస్తారు అంటే యోగక్షేమములు గురుపరం అయిపోయి ఈ భావన కలగడం ఎంత గొప్ప విషయం అండి ఒక పిల్లాడికి అది భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క వైభవం అంటే ఆ వయస్సులో పదేళ్ల పిల్లాడికి అంత గొప్ప ఆలోచన వచ్చి ఆయన ఎవరు ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో ఆయన గురించి చెప్తూ ఉండేవారు ఎన్నాళ్ళు ఉన్నారు ఆయనతో అభినవ విద్యా తీర్థమహాస్వామితో ఈయన ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు శృంగేరి వెళ్ళారా ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళలేదు కొంత కొంతమంది కొన్ని చోట్లకి ఎన్ని మాటలు వెళ్ళారని అడగకూడదు ఎందుకంటే వాళ్ళు ఎన్ని మాటలు వెళ్ళారన్న దాంతో సంబంధం ఉండదు వాళ్ళు గుండెల్లో గుడి కట్టుకొని పూజించుకుంటారు అందుకని ఆయన శృంగేరి ఎన్ని మాటలు వెళ్ళారన్న మాట లేదు ఆయన అభినవ విద్యా మహాస్వామి వారిని ఎన్ని మాటలు చూశారన్న ప్రశ్న అసందర్భం ఎంతసేపు ఆయనతో గడిపారన్నది ఆ సందర్భం ఒక శిష్యుడిగా ఎంత సర్వోత్కృష్ట స్థితిలో నిలబడాలో అలా నిలబడ్డారంతే గురువు కటాక్షం కలిగింది ఎప్పుడూ గురువుగారి గురించే ఎలా మాట్లాడతారండి ఏం తెలిసిన మాట్లాడతారు అంటే ఇప్పుడు తను చదువుకున్న వేదం ఏదుందో తను ఉపాసించే గాయత్రి ఏదుందో తను చేసే గురు నమస్కారం ఏదుందో అదంతా ఆయనకి చెందుతుంది ఆయన దానికి సజీవ బింబం ఈ కంటితో చూడబడని ఆత్మ ఆయన రూపాన్ని పొందింది అది అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారైంది అని అంత పరిపూర్ణ విశ్వాసాన్ని పొందారంటే నడయాడుతున్న పరమేశ్వరుడు ఒక్క చూపులో ఒక్కసారి మాటలో ఒక్కసారి కలయికలో ఆ భావన ఏర్పడిపోయింది అంతే ఇక ఎవరితో స్నేహితులతో మాట్లాడినా ఇతరులతో మాట్లాడినా ఎప్పుడూ అది ఎవరైనా ఒకవేళ శృంగేరి వెళ్ళొచ్చారు లేకపోతే అభినవ అభినవ విద్యా తీర్థ వారిని ఎక్కడో సంచారంలో ఉండగా కలిసి వచ్చారంటే ఇంకా ఆయనకి అది పెద్ద పండగ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏం మాట్లాడారు ఏమన్నారు గురువుగారు ఏం చెప్పారు అని కనుక్కొని అదే తలుచుకుని పొంగిపోయి ఏ ప్పుడూ మనస్సులో గురువుగారిని భావన చేయడం కాదు గురువుగారు తప్ప వేరు భావాలు లేవు అన్నింటికే ఆయనే ఆలంబనం కాబట్టి ఇప్పుడు అసలు తనకి సుఖదుఖములన్న రెండు మాటలు లేవు ఎందుకని కర్త వేరొకడు ఉన్నాడు ఆయన పొదివి పట్టున్నారు ఆయన రక్షకుడు నువ్వెందుకు విచారించడం అసలు నువ్వు విచారించవలసిన పరిస్థితి ఎప్పుడు నీకు ఆ స్వాతంత్ర్యం ఉంటే నీకు నువ్వు కర్తవైతే నీ యోగక్షేమములు చూసేవాళ్ళు ఉన్నారన్నది నీ విశ్వాసమైతే నిజమైతే నువ్వు ఏడవడం ఎందుకు నువ్వు సంతోషించడం ఎందుకు నిన్ను సంతోష పెట్టడం వచ్చు నీకు ఏది ఇవ్వాలో నువ్వు వచ్చు వాళ్ళకి సంతోష పెట్టడం ఒకటే వచ్చు అన్నది నీకు అయితే నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉండగలగాలి నీ భావాలన్నీ దాని కింద అలాగే పర్యవసించాలి అలా రావడం అంటే అది మాటలండి ఇన్ని చెప్తున్నాను కానీ గురువుగారి ఎంతటువంటి భావాలు నిలబడగలిగితే అంతకన్నా అదృష్టం ఉందా అప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి గురు గురువు కన్నా మధురమైన ఊహ లోకంలో ఇంకోటి లేదు కదా మధురమైన ఆలోచన మధురమైన ఊహ అంటే ఏంటి మీకు దేని గురించి మనసులో స్మరణ కలిగితే శాంతి కలిగిందో దేని గురించి స్మరణ కలిగితే తృప్తి కలిగిందో దేని గురించి స్మరణ కలిగితే మీ కష్టం కూడా మీరు మర్చిపోతారో అది మధురమైన ఊహ అది గురువైందనుకోండి అంటే ఆయన సాన్నిధ్యం ఆయన స్మరణ మిమ్మల్ని అన్నింటినీ మరిపింపజేస్తుంది అంత సుఖకారకం అవుతుంది అప్పుడు ఆయన ఎంత గురుభక్తి తత్పరుడైపోయాడని గుర్తు ఇది ఏ పిల్ల ఈ పిల్లవాడికి ఎవరు నేర్పితే వచ్చింది అలా అది ఎన్ని జన్మలెత్తితే వస్తుంది ఆ గురుభక్తి అలా అది జన్ముడంటే అందుకు శృంగేరి పీఠాధిపత్యానికి వెళ్ళగలిగారు అది అర్హత అభినవ విద్యా మహాస్వామి వారు చూసింది కాబట్టి విద్యార్థిగా పాఠశాలకు పెడుతుండేవారు ఆయనకి అంటూ ఉన్నటువంటి వ్యాపకాలు ఏమిటి అంటే పాఠశాలకి వెళ్ళడం పాఠం చదువుకోవడం అది కూడా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే సంస్కృత భాషా ప్రావీణ్యము చేత ఇతర గ్రంథముల గ్రంథములను చదవగలిగారు భగవద్గీత భగవద్గీత చదివారు అంటే అస్తమానం భగవద్గీత గురించి మాట్లాడడం కాదు భగవద్గీత ఆయనకి జీవితమైంది ఏ వయస్సులో అంటే పదేళ్ల వయస్సులో ఎట్లాగో తెలుసా ఆయన పరి ఆయన ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే తదేక దృష్టితో వినేవారు తిన్నది తానైపోయినట్టు త్రాగినది తానైపోయినట్టు తాను విన్నది తానైపోయేవారు తాను విన్నది తానైపోయేవారు తాను వ్రాయవలసినది విద్యార్థిగా తన కర్తవ్యం అంత బాగా వ్రాసుకునేవారు పరీక్షకి వెడితే అంత బాగా వ్రాసి ఇంటికి వచ్చి తాను వ్రాసుకున్నది తీసి అక్కడ ఇచ్చిన ప్రశ్నపత్రం తన వ్రాసినది సరిపోయిందా ఒక విద్యార్థిగా తన కర్తవ్యం పూర్తి అయిపోయిందా అయిపోయింది ఇంకా నాకు ఎక్కువ వస్తాయా నా పక్కవాడికి ఎక్కువ వస్తాయా ఆయనకు ఆలోచన లేదు ఎప్పుడు ఆయన ప్రథమ శ్రేణి ఎప్పుడు ఆయన ఎక్కువ మార్కులు అయినా నాకు ఎక్కువ వచ్చాయన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ అతిశయం లేదు నా కర్తవ్యం నేను చేశానంతే విద్యార్థిగా నేను ఏది చేయాలో అది చేశాను దాని ఫలితం దానికి అలా ఉందంతే అది ఎక్కడి కర్మ సన్యాసం అండి అసలు ఆ పదేళ్ల పిల్లాడికి చదువుకోవడంలో అలా అన్వయం చేసుకుని ఉండడం తాను చదివిన భగవద్గీతని తాను అలా అనుష్ఠించడం ఎంత అప్పుడు అలవాటైపోయినవాడు ఇంకా ఏ స్థాయికి వెడితే మాత్రం ఆ మహానుభావుడు అట్లా కాకుండా ఇంకోలా ఎట్లా ఉంటారు అందుకే ఒకసారి సన్యాసులతో మాట్లాడుతూ అన్నారు శంకరాచార్యుల వారు మా గురువు గారు నాకు పీఠాధిపతిగా ఈ కర్తవ్యాలు పెట్టారు నిర్వహిస్తున్నాను లేకపోతే వ్యక్తిగతంగా నాకు మీలాగే హాయిగా ఏ చెట్టునో ఏ పుట్టనో కౌపీనవంత కలు భాగ్యవంత అని ఆత్మవిచారం చేస్తూ ఉండడమే ఇష్టం అన్నారు అంటే కర్తవ్యము పట్ల అంతనిష్ట అంత విచిత్రంగా ఉండేవారు ఒకసారి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగారు నాన్నగారు నాన్నగారు నాకు బ్రహ్మచారి సాంప్రదాయకంగా శాస్త్రాధ్యయనం చెయ్యాలి అని అంటారు మీరు నాకు వేదన నేర్పారు గాయత్రి చేస్తున్నాను నేను నేర్చుకున్న సంస్కృత భాషతో అనేక గ్రంథాలు చదివాను కానీ సాంప్రదాయకంగా అంటే గురువుగారి పాదాల దగ్గర కూర్చుని గురువుగారు శాస్త్రం చెప్తుంటే వినాలని నాకుంది నాకు ఆ కోరిక ఎట్లా తీరుతుంది అని అడిగారు వెంకటేశ్వర గారికి జీవితంలో జీర్ణమైపోయిందోటి ఉంది రామాయణంలో ఆంజనేయ స్వామికి ఎప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా రామకథ చెప్తారు ఆయనకి అది అలవాటు ఇంకా ఎప్పుడూ ఆయన రామకథే చెప్తుంటారు అట్లా వెంకటేశ్వర గారి జీవితంలో నమ్ముకున్న సూత్రం ఆ సమయం వచ్చినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు ఆయనకి అది నమ్మకం భగవంతుడు అన్నవాడు ఉన్నాడు నీకంటూ కోరిక ఉంది అది ఎప్పుడు తీర్చాలో ఆయనకి తెలుసు ఆ కాలం వచ్చే వరకు భక్తితో నిరీక్షించు అది తండ్రి గారి గొప్పతనం అది తల్లిగారి గొప్పతనం ఏమిటి తల్లిగారి గొప్పతనం మనం ఎంత శ్రీమంతులం కాదు ఇంటికి వచ్చిన అతిథిని పోషించినప్పుడు ఆ గృహస్థాశ్రమం నిరర్ధకం అదే ఆ తల్లి గొప్పతనం అందుకని ఎవరొచ్చినా పెట్టడం ఆ పెట్టడం పెట్టడం ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఆఖరికి లేచి కూర్చోలేని స్థితిలో కూడా ఏవో భాగవతం మీద నాలుగు మాటలు చెప్పానని నేనెంతటి వాణ్ణి నా ప్రవచనాలు ఎంత నన్నంత ఆదరించి నాకు భోజనం పెట్టి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి పంపించారు ఆవిడ ఆవిడ శరీరత్యాగం చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో అయ్యో అయితే వెడితే ఈ మాట ఆవిడ్ని చూడ్డానికి లేదనమాట నాకని అంత ప్రేమైక మూర్తి ఆవిడ అప్ అంత పెద్దవారు అయిపోయాక నాకు అన్నం పెట్టారంటే ఆవిడ గృహిణిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన వారిని ఎంత ఆదరించారో అసలు అదేమిల్లో మళ్ళీ ఒక్కసారి కాలచక్రం వెనక్కి వెళ్ళిపోయి బ్రహ్మచారిగా భారతీయ తీర్థులు ఆ ఇల్లు ఉంటే ఒక్కసారి కిటికీలోంచి ఒక్క పది నిమిషాలు చూసి వచ్చేయాలనిపిస్తుంది అంత కర్తవ్యత నిష్ట కలిగి అంత తృప్తి కలిగినటువంటి కుటుంబం కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు వాడు అనుగ్రహిస్తాడు నీకు ఆ కోరిక తీరుతుంది పిల్లవాడి నమ్మకం గురువుగారు ఉన్నారు ఆయనకు అన్నీ తెలుసు ఆయన నన్ను అనుగ్రహిస్తారు అనుగ్రహించి తప్పకుండా నాకు ఆయన పాదాల దగ్గరే శాస్త్రాధ్యయనం అవుతుంది ఆయనే నా జీవితాన్ని ఉద్ధరిస్తారు నా జీవిత ప్రయోజనం ఏమిటో ఆయనే నిర్ణయిస్తారు ఇది పిల్లవాడి నమ్మకం అందరిది అదే బుద్ధి ఇంత గొప్ప ఓ పిల్లాడికి అసలు అలా ఉండడం ఎంత గొప్ప విషయం అండి అది పోని ఏదో ఉద్యోగం వస్తుందా ఇది చదివితే ఇంత డబ్బు వస్తుందా మేడ కడతానా మిద్దె కడతానా పెళ్ళి అవుతుందా కలవారి వస్తుందా అంతక ఇవి కావు సాంప్రదాయక శాస్త్రాధ్యయనం చేసి జీవిత ప్రయోజనం నెరవేరాలి అందుకు తగ్గ గురువు నాకు లభించాలి ఆ గురువు గారు ఎవరో కాదు అభినవ విద్యా తీర్థమాస్వామి అయితే ఆయన పాదాల దగ్గర నేను కూర్చునేది ఎప్పుడు అది ఆరాటం సమయం వస్తుంది తండ్రి గారి అభయం ఎప్పుడు వస్తుంది రేపు సాయంత్రం ఆరు ముప్పైకి చూద్దాం మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామితాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వరపరబ్రహ్మార్పణ స్వస్తి